చంద్రం ఓటి. అన్న కొంచెం కొట్టు చూస్తుండు, బాత్రూమ్కి వెళ్ళి వస్తా. ఓకే చంద్రం. సార్ ఈ బండి వస్తుందా? ఏ ఇది అంబులెన్స్, షేర్ ఆటో కాదే, పోవయా? అయితే మరి అంబులెన్స్ రాదా? కొట్టానట్టే. అంతే కదా, వచ్చాడు ప్రాణాలు. ఎందుకైనా మంచి డౌట్ క్లియర్ చేసుకుందాం. మరి దేనికొస్తుంది సార్ అంబులెన్స్? తింకరంలో ఉన్నావే, ప్రాణం పోయిన వాళ్ళని పోయేటోళ్ళని మోసుకొచ్చి దీబండే. ఓహో అలాగా, ఏంటి సార్ ఇది? మరి ముందే చెప్పొచ్చు కదా. తొందరగానే టైం అవుట్లే. ఉండవయ్యా, నాకేమైనా పది చేతులు ఉన్నాయా? నీకే నువ్వు తొందర పడతావు. సట్ల ఉడికి ఎక్కువ తొందర పడుద్దా? ఉండు. పది నిమిషాలు ఓపిక పడలేడు మనిషి. నేను వెళ్ళి పొద్దునే వస్తాను. ఒకవేళ ఎమర్జెన్సీ కేసు ఏదైనా వస్తే డబ్బులు తీసుకోకుండా అడ్మిషన్ వేయకు. ఓకే? ఓకే సార్. పురుషోత్, హైస్ జ్యువెలరీలో ఒక డైమండ్ నెక్లెస్ చూశాను. ఐ థింక్ ఇట్స్ 2 crores. నువ్వు వెళ్ళు. ఓకే. ఆ మూర్తి, మనం నడుపుతోంది ధర్మసత్రమా? హాస్పిటల్. ముందు 10 లక్షల రూపాయల డబ్బు వాళ్ళని కట్టమను, అప్పుడు ఆపరేషన్ థియేటర్కి వస్తాను, సర్జరీ మొదలెడతాను. ఓకే బాయ్. హలో. మీరు? ఐ ఆమ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. పురుషోత్, డాక్టర్స్ అంతర్ధానం కలవరాన్ని సృష్టిస్తోంది. దాని కొనసాగింపుగా ఈ రోజు తెల్లవారుజామున అంబులెన్స్ డ్రైవర్, ఒక ప్రైవేట్ హాస్పిటల్ మేనేజర్, ఒక న్యూరాలజిస్ట్ మరియు పలు హాస్పిటల్స్ కి ఏజెంట్ గా ఉండే వ్యక్తి ఇలా 4 గుర్తు తెలియని ఒక వ్యక్తి చేత కిడ్నాప్ చేయబడ్డారు. సార్, సస్పెక్ట్ ఉన్న జీపీఎస్ ఇన్ఫర్మేషన్ దొరికింది సార్. సార్ లోపల 2 ఇళ్ళు ఉన్నాయి సార్, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. టైంకి వెళ్ళకపోతే పిల్లలు ఇబ్బంది పడతారు సార్. సరే, కాసేపు ఉండు. చూడు, ఎవరికి ఏది చెప్పకూడదు. ఇవాళ పేపర్లు వేయద్దు, ఇంటికి వెళ్ళిపో. సార్ సస్పెక్ట్ లోపల ఉన్నారు సార్. గుడ్ టు గో సార్. 3, 2, 1, let's go. ఎవరికి చలవంతకు? ఫ్రీజ్.
లెఫ్ట్ అన్న. సార్ అడిగే ప్రశ్నలకి టప్ టప్ అని సమాధానం చెప్పాలి, లేదనుకో పుటుక్కును పోతుంది ప్రాణం. పక్కనే ఉంటాను, పొరపాటును అబద్ధం చెప్పావు అనుకో కళ్ళు చూసి కన్ఫర్మ్ చేసి పారేస్తాను. సార్ చిన్న హెల్ప్ చేస్తా, చెప్పండి సార్. కిందికి పోయి అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోమా. అంటే ఇప్పుడు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమని ఇండైరెక్ట్గా చెప్తున్నారు సార్? డైరెక్ట్గానే చెప్తున్నా. అవమానించారు కదా, నేను కిందే ఉంటాను. సరే వెళ్ళు. డాక్టర్ భార్గవ్, యాక్చువల్గా 2 సంవత్సరాలకు ముందు నేను ఈ కేసు టేకప్ చేసినప్పుడు ఒక నేరస్తుని పట్టుకోబోతున్నాను అని ఇంట్రెస్ట్తో టేకప్ చేశాను. కానీ ఇప్పుడు నాకే అనుమానంగా ఉంది. ఎవరు నేరస్తుడివా, తీవ్రవాదివా, ఏదైనా గ్యాంగ్స్టర్వా, ఎవరు? Suspicious individual in green shirt. Do you copy? Do you copy? Copy. Follow me. Can I see your passport? Any problem? Your passport, please. Okay. Passport. Come this side. But why? I need an explanation. Follow me or you're going to be in trouble. Excuse me. Hey! ఎవరు మై చేశారా? రేపు ఇండియాకి ప్యారిస్కి యుద్ధం జరుగుతురా. Give me your bag. Check this. పక్షిని అంటావా? పక్షిలా ఎగరటానికి రెక్కలే వంకాయ. పక్కా జరపనా? జరుపుతా. టేక్ ఆఫ్ యువర్ షర్ట్. ఐ సెడ్ టేక్ ఆఫ్ యువర్ షర్ట్. Where? Thank you. Can you come past? She needs help. Sit down. Officer, she needs help. Somebody call the ambulance. I'm a doctor. Let me do my duty. Trust me. Tissue, please. You're fine. You're perfectly all right. Hey.
The mom is fine. Move, move, move! Out of the way, people! Okay, get her up! She's fine. She just needs stitches. Are you Dr. Bhagga from India? Yeah. I saw your interview in the morning paper. Oh, thank you. You're so lucky. At the moment, your health was at risk. You got one of the best surgeons in the world a minute away. Thank you, sir. No problem. Take care. God bless. Sorry. We're extremely sorry for your inconvenience, sir. It's okay. నేను మాట్లాడే భాష వేసుకున్న డ్రెస్సే మీకు ఇబ్బంది అయితే మారాల్సింది నేను కాదు మీరే సార్. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ బ్రో. ఓకే సార్. యువర్ పెన్ సార్. థ్యాంక్ యూ. సెల్యూట్. లేదమ్మా పర్వాలేదు, నల్లగా పుట్టిన వాళ్ళంతా దొంగలే అనుకునే మెంటాలిటీ వాళ్ళదే. ఎప్పుడు మనం గొప్పవాళ్ళం అని అనుకుంటామో అప్పుడు మనం ఎయిర్పోర్ట్కి వస్తే మంచిది. ఎందుకంటే వాళ్ళు మనల్ని ట్రీట్ చేసే విధానం మనం ఒక సాధారణ వ్యక్తులం అని మనమే అనుకునేలా చేస్తుంది. ఇది నేనని లేదమ్మా, షారుఖ్ ఖాన్ గారు అన్నారు. ఈ అవమానాలన్నీ అబ్దుల్ కలాం గారు, కమలాసన్ లాంటి పెద్దలకే జరిగింది. వాళ్ళకే అలా జరిగితే మనం ఎంత. లేదన్నా, మిమ్మల్ని పంచలో ఇలా చూడగానే వాళ్ళు అలా ఫీల్ అయ్యారు అన్నా. మీరు ఇంకోసారి వచ్చేటప్పుడు నేను 1000 సార్లు ఎయిర్పోర్ట్కి వచ్చినా ఈ గెటప్లోనే వస్తాను. వేళ్ళకి భయపడి నేను మా అమ్మను మాత్రం మార్చలేను. అమ్మేమిటి అన్నాను, నన్ను పిలిచినప్పుడు నీకు నాకు అమ్మ ఒకతే కదా, అదే భరతమ్మాత. నమస్తే. మై ఫ్రెండ్ ఈ సన్స్ మై సర్. హాయ్. ఏంటమ్మా వదిలేశారా? వదిలి తీరాలి మరి, ఎందుకంటే మన దెబ్బకి అంబేల్. Doctor, do you want me to arrange a taxi for you? Taxi na? Ledu gurra bandi nilavaya evvarto em maatlaado telidu erri puvva. Follow me. The next award is the humanitarian award. Let us see a short AV about him. All over the world, while doctors are busy saving human lives, Dr. Bhagga is saving humanity with utmost compassion. అర్ధరాత్రి పూట ఇంటికి వెళ్ళా ఇసుక్కోకుండా వైద్యం చేసి పంపుతారండి. ఆయన డాక్టర్ కాదు, నా అన్న. నాకు మాత్రమే కాదు, నాకు మళ్ళీ కష్టపడే వాళ్ళు అందరికీ అన్నయ్య. Charging just 5 rupees even for complicated surgeries, he has saved countless precious lives. 5 రూపాయలు తీసుకుంటారండి, అది కూడా లేదనుకోండి నవ్వుతూ మళ్ళీ వచ్చిన ఇమ్మంటారండి. దేవుడు అండి, నా కళ్ళ కనిపించింది దేవుడు అండి. Yes, we are happy to introduce him to this August gathering. It's our duty to honor this noble soul for his diligent and relentless efforts. Doctor anne naku school fees kattaru, annaku mulle baaga chedivi doctor avutanu, evari degare dabbu teeskokunda uchita vaidyam andistanu, adena aasa. Hands together for Dr. Bhagga from India. To give away this next award, may I call upon Dr. Arjun Zakaria, as President of Operations Universal Hospital of India. Thank you. Dr. Bhagga, please, a few words, please. Thank you. I would like to share my thoughts in my mother tongue, please. Hope you guys don't mind. Humanity. Manavatvam. Manavatvam okate manishi oka best quality kaadu. Basic quality. Sevalu annintiloki unnatamaina seva vaidya seva. Kaani ippudu ade prapanchalo number 1 vyaparam ayipoyindi. Pranam annadi andarki sammaname. ధనవంతులకు ఒకటి పేదవాళ్ళకు ఒకటి ఉందా? లేదే. ఒక దేశంలోని రిచెస్ట్ మ్యాన్, అతనికి దక్కే ఒక వైద్య సేవ ఆ దేశంలోని పూరెస్ట్ మ్యాన్కి దక్కాలి. అటువంటి దేశాన్నే భూతల స్వర్గం అంటారు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఉచిత వైద్య సేవలు అందే వరకు పోరాడుతూనే ఉంటాను. ఈ విషయాన్ని మహాసభలో ప్రస్తావించడానికే నేను ఈ వేడుకలో పాల్గొన్నాను. థ్యాంక్ యూ. About this award and Bhargav. Excuse me. Hyderabad avunandi Kokatpalli sandugondullo unna neelanti vaalle veela ela pattukunnaro ardham kaavatledu.
డర్టీ ఏరియాలో ఉండే వాడికి ఇట్టే అవార్డు ఇస్తారేమో మరి. నువ్వు ఎంబీబీఎస్ డాక్టర్వా లేక సిద్ధ ఆయుర్వేదం వగేరా? లేదు డాక్టర్, ఎంబీబీఎస్ ఎండే. మరి అంత చదివి ఉట్టి 5 రూపాయలు వైద్యమేనా మీది? మా హాస్పిటల్లో జాయిన్ అవ్వండి, మీలాంటి గొప్పవాళ్ళు ఉంటే మా హాస్పిటల్ ఇమేజ్ పెరుగుతుంది. ఎంతో సంపాదిస్తున్నాం, 10 మందికి సేవ చేస్తే పుణ్యమే కదా. ఆ పుణ్యాన్ని ఎలా డబ్బుగా మార్చాలో నాకు బాగా తెలుసు. వద్దు వద్దు డాక్టర్, మీ రూట్ వేరు నా రూట్. ఓపెన్గా అడుగుతున్నాను, మీ రేట్ ఎంత? వద్దు డాక్టర్, వదిలేయండి. కుదరదంటావా? నాకు సెట్ అవ్వదు డాక్టర్. నేను తలుచుకుంటే నువ్వు ఈ జన్మలో స్టెథోస్కోప్ టచ్ చేయలేవు. వద్దు డాక్టర్, వదిలేయండి. చెప్తే అర్థం కాదా? నేను చెప్పింది నీకు అర్థం కాలేదట్రా. ఓన్లే పాపం ముసలోడని మర్యాదగా చెప్తే అర్థం కాదా? నీ తల్లి నీ అబ్బ అంటేనే అర్థం అవుతుందా? రే, జూబ్లీ హిల్స్ పార్క్లో వాకింగ్ చేసే నీకే ఇంత గేరున్నప్పుడు పంజగుట్టులో జాగింగ్ చేసే నాకెంత ఉండాలి? నా క్లినిక్ మూయిస్తారా నువ్వు? ఆ 10 రూపాయల తాళం మీద చెయ్యి పెట్టి చూడు, నీ తల్లి పాతాళానికి తొక్కేస్తాను. డాక్టర్ తెల్ల పంచ, వీటిని చూసి నన్ను ఎర్రి బాగులోడు అనుకున్నారా? నీ తల్లి గిల్లి గిచ్చి కొర్రికేస్తాను నిన్ను. ఈ బెదిరింపులు నాతో పెట్టుకోకు పోతావు, చచ్చిపోతావు. ఏంటి బ్రదర్, ఏమంటున్నాడు జంబేల్? ఈడే ఉంటాడు జఫ్ఫగాడు. స్లాగి గుమ్మ్య అంబేల్. సారీ డాక్టర్, ఎయిర్లైన్స్ వరకు వెళ్ళాను, అందుకే ఫంక్షన్కి రాలేదు. టికెట్ ఏమైంది? ఇది పీక్ సీజన్ టైం, 3 రోజుల వరకు ఫస్ట్ క్లాస్ బిజినెస్ క్లాస్ టికెట్స్ లేవు. అయ్యో, ఓకే విత్ ఎకానమీ. నో నో నో, 2 రోజుల తర్వాత వెళ్దాం. డానియల్ కి మాత్రం ఇన్ఫార్మ్ చేయి. నేను బాడీ వాష్ చేసుకుని వస్తాను, నువ్వు రెడీగా ఉండు. వెంటనే వెళ్ళి ఇద్దరు ముగ్గురు తెల్లకన్న పిల్లలకి తాళి కట్టి ఊరు మొత్తం ఊరేగుతావు చూడు. దిష్టి తీయాలి కదమ్మా, వాడు కన్ను పాపి కన్ను నక్క కన్ను కుక్క కన్ను అటాంటి పాపిష్టి కళ్ళన్ని అన్ని కుక్కవాలా అమ్మా? ఉమ్మమ్మా కన్నా నువ్వు మాట్లాడుతూ ఉండు, అమ్మ జస్ట్ 1 మినిట్లో వచ్చేస్తుంది. మాట్లాడమా ఎవరితో? మౌ మౌ. ఎలా ఉన్నారా అన్నా? మనీ అన్నా, సూపర్ అన్నా, అందరుకుంటా. ఓకేరా ఓకేరా అన్నా, కృష్ణాలు గిట్టపడు అన్నా, నీ ఫ్యామిలీతో కలిసి నీకు ఒక అటౌట్ పడతాను అన్నా. వద్దమ్మా, అలాంటి పనులు మనకెందుకు? ఆ ఉన్న డబ్బులతో 4 మందులు మాత్రలు కొనివ్వండి అమ్మా. అన్నా అట్టే అట్టే అన్నా, చాక్లెట్ అన్నా, ఫారిన్ చాక్లెట్ అన్నా, ఎక్కడైనా దొరికితే కొనుక్కురానా నాకు. రేయ్, ఫారిన్ లో కొంటే అది ఫారిన్ చాక్లెటరా? ఎల్లండ్రా ఎల్లండ్రా, నేను నా బిడ్డతో మాట్లాడేది కూసేపు పడరా. అమ్మా చెప్పమ్మా, నీకేం కావాలి? సక్కని మంచి పుల్లని కోడలిగా పడరా. అది కొట్లో దొరికేది కాదు కన్నా. కళ్ళు లేకుండా బతకచ్చు కానీ పిల్ల లేకుండా ఎవరు బతకలేరు. అంటే ఆటో వెనకాల రాస్తే అదిరిపోద్ది. అసహ్యంగా ఉంది బుజ్జి. ఆఫ్టర్ ఆల్ కాఫీకి పోయి ఇంత దిగజారావు, తల పగిలిపోతుంది. ఇప్పుడు నాకు కాఫీ కావాలి. నా దగ్గర 5 యూరోలే ఉన్నాయి, వాడేమో కాఫీ 10 యూరోలు అంటున్నాడు, కార్డు కూడా తీసుకొని అంటున్నాడు. ఇవ్వవయ్యా. ఎక్స్క్యూజ్ మీ, మేము ఆ వాలెట్ని రూమ్లో మర్చిపోయి వచ్చాము. మాకు కూడా 2 కాఫీలు చెప్పగలరా ప్లీజ్? తీసుకోండి, మాకు 2 కాఫీ, మీకు 2 కాఫీ, బ్యాలెన్స్ ఇవ్వండి బాస్, ట్యాక్సీకి కావాలి. For black coffee, please. 40 euros. Irukunai. Hey! 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 Hey!
change. Taxi. నార్మయ్ చూడరా అబ్బాయి, నేను అమ్మాయిని. అమ్మాయా? మరి చెప్పలేదే. థ్యాంక్స్ ఫర్ ది కాఫీ. తెలుగా? ఏ తెలుగులో మాట్లాడినందుకు డౌట్గా ఉందా? ఓకే, ఐఎమ్ అనుపల్లవి, హైదరాబాద్. ఐఎమ్ ఎ డాక్టర్. మా చీఫ్ డాక్టర్తో ఒక మెడికల్ కాన్ఫరెన్స్ కోసం వచ్చాను. ఒఫీషియల్ ట్రిప్. ఇన్ వన్ వర్డ్, పిచ్చపోటర్. మీ గురించి ఏం చెప్పరా? నా పేరు, మీరు దేనికి టెన్షన్ పడకుండా వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేయండి. పర్సులే ఉంటుందిరా, ఇన్ ఇండియా ఓన్లీ డిజిటల్ మనీ, ఎవరి దగ్గర పైసా లేదు. Give me your ring. No, it's my mom's. Hurry up. Mohammed. Ichende parledu. I said give it now. Avunamma icche tarvata chusukundam. Ore, tan cheppindi kada nenu cheppindi. Boss, I will help you. Wait. Mohammed. Enjoy. Everybody move out! Let's go! Let's go! Let's go! Let's go! Come on! Very nice, very nice. Congratulations. Ah! Oh, shit! You! Odilamma, odalra re! Hey, take it easy bro, easy. Peace bro. Babu. పుణ్యమూర్తుల పరంజ్యోతి, అది మా బామ్మ పేరు కదా. చాలా లెండిగా ఉంది. అయ్యో, నేను ఎత్తగలేను బాబోయ్, ఎత్తగలేక చచ్చిపోతున్నాను. ఏంటి ఎత్తుకుతున్నావు? అదే లేదమ్మా, మన ఊళ్ళో ఉంది ఎదురుంటి ముసల్ది. ఒరే మనవడా, విదేశాలకి ఎప్పుడన్నా వెళ్తే తమలపాకులు ఒక్కలు దంచుకునే మిషన్ లేటెస్ట్ గా ఉన్నట్టే తీసుకురా అయ్యా అంది. ఒట్టి చేతులు ఊపుకుంటా వచ్చావంటే సీపిరి కట్ట తిరగేస్తానని భయపెట్టింది. అయ్యి ఎక్కడ చచ్చినాయో దొరికి సావట్లేదు. అయ్యా నువ్వైనా వేర్ ఇస్ రోల్ రాకలి అని ఇంగ్లీష్ లో అడిగి.
మర్చిపోతాడేమో. బండి మన స్టాప్ లో యూ టర్న్ తీసుకుంటుంది. వెయిట్ చేయండి. కమ్ ఆన్ డార్లింగ్. వావ్ రా. హే బ్లాక్ కాఫీ. ఏ మ్యాజిక్. ఏ పాప్కార్న్. హే చిట్టి. నువ్వేంటి ఇక్కడ ఒంటరిగా? ఎంజాయ్ పార్టీయా? ఎంజాయ్ పార్టీ. నువ్వు చూసావు నా చీఫ్ డాక్టర్ ఓ రష్యన్ గుల్ఫీ వెనకాల పడి తిరుగుతున్నాడు. వాళ్ళిద్దరు వెనకాల పడి మేమిద్దరం తిరుగుతున్నాం. యూ మీన్ వాళ్ళ షాపింగ్ బ్యాగ్స్ మోయాలి, పిలవగానే రావాలి, టాక్సీ, నావిగేషన్, రూట్ మ్యాప్స్, మొత్తానికి చేతిలో కూర్చో. అకిలాకి డుంకీకి ఎంత వయసు ఉంటుంది? 50+. ఆ 50+ 30+ తో తిరుగుతుంది. ఈ 20+ MT+ ఎందుకు తిరుగుతుంది? ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను? ఈ 25+ తో తిరగొచ్చు కదా. ఓకే. కూల్ 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 బాపు బాపు కమ్ బాపు కమ్ బాపు కమ్ బాపు. ఇంత పెద్ద ఊర్లో ఒక్క అందమైన తెలుగు అబ్బాయి కూడా దొరకలా? దొరికాడే. గబుక్కును పట్టుకుందాం అనుకుంటే పాములా మరి పుసుక్కుని వెళ్ళిపోయాడు. తింకి చూస్తే అయితే మీకున్నది ఒకే ఒక్క దారి. ఏంటి? ఫాలో దమ్మి. I'm in love with your body. అరుస్తున్నావు. ఏంటి అరుస్తున్నావు? అరుస్తున్నావు. పిచ్చ సంతోషంగా ఉంది. నిజం చెప్పాలంటే నీతో ఉన్న ఈ 3 రోజులు ఎవ్రీ సెకండ్ డ్రీమ్ లో ఉన్నట్టుంది. లైక్ ఎ ఫ్యాంటసీ. నాకు కూడా అబద్ధం. ఏ లేదు పల్లవి, నేను చెప్పింది నిజం. చెప్ చెప్ చెప్. ఇవాళ కాదు రేపు చెప్తాను. నేను ఇక్కడికి వచ్చిందే నా డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి. నా డ్రీమ్ ఏంటో చెప్పను. లవ్ పారడైస్, ప్రపంచంలోనే బ్రహ్మాండమైన మ్యాజిక్ షో. అలాంటి చోట నా ఇంకో డ్రీమ్ ని కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. చాలే పోవయ్యా, నీ పాటికి నువ్వు అక్కడికి రా ఇక్కడికి రా అంటూ నా బాస్ ఎక్కడుంటాడో అక్కడ నేను ఉండక తప్పదు. ఆయన్ని తీసుకురా, ఆయన విఐపీ రోలో కూర్చోబెట్టు, నువ్వు వెనకాల కూర్చో. 7:30 షార్ప్ ఐ విల్ కమ్ టు యూ. వచ్చి చెప్తాను. ఐఎమ్ వెయిటింగ్. Shall we do magic together? Yeah. Can you help me out? Yes. Can we make your toy bigger? Yeah. Come. Throw it inside. Come. Fast. Come on.
This is one of my favorite box. The death box. Let's go! Do it one more time. Yes! But this time I need a volunteer. More than a volunteer, I need a friend who can trust me because I'm gonna stab his back. Me too. You. Me? Not you, darling. Oh. You, He's sir. He's calling you. Me? Yes. What's your name, sir? I'm Dr. Arjun Chakaria. You're from? Hyderabad, Telangana, India. For the last knife, I would like to say a poem for my Telugu friend Dr. Arjun in Telugu. Italian of the East. Novu muttukunnadi agniko dahinchi vaichuta dani dharmam. ఆగ్రహించిన నీ అరాచకం నీ అంతం కోరింది క్షణం. భార్గవ్, విజయ్ భార్గవ్. We couldn't get the business class tickets. డబ్బు పేరు ప్రతిష్ట అధికారం వీటిలో ఏది కోల్పోయినా జీవితంలో సంపాదించుకోవచ్చు. ప్రాణ స్నేహితుని కోల్పోతే ఇట్స్ ఎ గ్రేట్ లాస్. ఎవడు వాడు కనిపెట్టదా సార్? కనిపెట్టదా, ఎందుకంటే ఇన్ని హత్యల్లో మాకు దొరకని ఒక క్లూ ఇప్పుడు ఈ హత్యలో దొరికింది. అదేమిటంటే, ఇదే స్టేజ్ మీద 20 నిమిషాలుగా ఒక పెద్ద మ్యూజిషియన్ చేయగలిగే మ్యాజిక్ షోని ఎటువంటి తడబాటు లేకుండా తెలివిగా మాయ చేశాడు. కానీ అదే సమయంలో ఒరిజినల్ మ్యూజిషియన్ డేవిడ్ స్కేల్ కదా, అతనికి 8 గంటల పాటు మన స్పృహలోకి రానంతగా ఎనస్థీషియా ఇచ్చాడు. మ్యాజిక్ తెలిసిన డాక్టర్ లేదా వైద్యం తెలిసిన మ్యూజిషియన్, కరెక్ట్ సార్? కరెక్ట్. ఎస్ సార్, దట్స్ అవర్ వైల్డ్ సస్పిషన్. పట్టేద్దాం సార్, దిగేసాం. వెంకట్, మీరుగా పట్టుకుంటే ప్రాణాలతో మిగులుతాడు. We'll be right back.
మణికంఠ సార్, ఇలా క్రూరంగా మాట్లాడేవాడిని కూడా కొంచెం నమ్మచ్చు. కుసగుసగా మాట్లాడేవాడు. అసలు ఈ వ్యక్తికి ఈ కేసుకి సంబంధం ఉందని నువ్వు అనుకుంటున్నావా? ఏంటి సార్, ఆయన చూడడానికి మంచివాళ్ళలా ఉన్నాడు, స్టైల్గా ఉన్నాడు, చక్కగా నడుస్తున్నాడు, అలాంటిదే ఉండదు సార్. ఉంటుంది ఉంటుంది, తప్పకుండా ఉంటుంది సార్. ఏంట్రా ఇదంతా? హెల్త్ మినిస్టర్ కదమ్మా. బేబీ బరువు పెంచావా? నేనబ్బా హెల్త్ మినిస్టర్. తెలుసన్నా, తెలుసు. భార్గవ్, పిఎంఓ, ప్రెసిడెంట్, సీఎంఓ అందరూ ఫోన్లు చేసి ఆతాహై పోతాహై అని హిందీలో ఏవేవో మాట్లాడారబ్బా. నేనే అవార్డు తీసుకున్న మాదిరి మాట్లాడారబ్బా. స్కూటర్లో మనమేనబ్బా ట్రెండింగ్. సార్ ట్విట్టర్ గురించి అంటున్నారు. మర్యాద మర్యాద. భార్గవ్, నువ్వు ఊహించింది ఒకటి, అన్నగా నేను చేసి పెడతాను, ఏం కావాలో అడుగు. అదేం వద్దన్నా. అస్మానే తీసుకుంటా. గవర్నమెంట్ ఏంది? గవర్నమెంట్ చెప్పు. ఏంది గవర్నమెంట్? మనం చూడదు గవర్నమెంట్. సారీ సార్. భార్గవ్, గవర్నమెంట్ అంటే ఏందబ్బా? ఎంతగానో మీరు ఆలోచించి ఆలోచించుంటారు గానా, చెప్పండి. ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. ఏం భార్గవ్? అవును అవును భార్గవ్, అన్న ప్రేమతో అంటున్నాడు. బుద్ధిమంతుల రాజకీయాల్లోకి వచ్చే అన్న పట్టుపట్టాడు. ఈ ఏడాది మెడికల్ కౌన్సిల్ ఎలక్షన్లో నువ్వు హెడ్ గా నిలుస్తావు, గెలుస్తావు. ఏ నాగనా పోల్తండి. పాడు కళ్ళు, పాపి కళ్ళు, ఊరు కళ్ళు, లోక కళ్ళు, కుక్క కళ్ళు, నక్క కళ్ళు, అన్ని కళ్ళు అక్కి బుక్కవాళ్ళ ఉన్నాయి. నేను అడిగినప్పుడే నువ్వు సమాధానం చెప్పాలి. జాగ్రత్త. నీకు సపోర్ట్ మేమున్నావమ్మా. మా టీం ఉందమ్మా. పోనీ నీ మూడో భర్త మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో నువ్వే చెప్పమ్మా. చించావులే, ఇంతకు ముందు నా ఇద్దరు మొగుడితో కూడా ఇదే కొట్టు. ఇలాంటి వాళ్ళని కలపడానికి ఈ కార్యక్రమం పెట్టింది, అర్థం చేసుకోమ్మా. చెప్పు. ఎవరికి భయపడకలేదు, మేము ఉన్నాం, మా టీం ఉంది. చెప్పమ్మా. ఏయ్ 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 కమ్ ఆన్ యా కమ్ ఆన్ కమ్ ద ఎమోషన్ పట్టం చెప్పమ్మా. అయ్యో షిట్. ఏడితే నేచురల్ గా ఉండేది కదా. హాయ్ బడ్డి. హాయ్ బడ్డి. నువ్వా? ఏంటి బడ్డి, నీకు గుడ్ న్యూస్? పని మానేసి పోతావా? ఏంటి బడ్డి, నే చేస్తున్న షో ఇక మీద నువ్వు చేయబోతున్నావు. సూపర్ బడ్డి, అత్ర కొడదాం. ఎవరు బడ్డి గెస్ట్? గెస్ట్ ఒక డాక్టర్, అతని పేరు భార్గవ్. వాళ్ళ ఏరియాలో అతన్ని 5 రూపాయల డాక్టర్ అంటారు. అతనికి వాట్సాప్ లేదు, ఫేస్బుక్ లేదు, ట్విట్టర్ లో అకౌంట్ లేదు, మరీ ముఖ్యంగా అతని దగ్గర సెల్ ఫోన్ కూడా లేదు. అతను మనిషే కాదు. మన ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే, అతను ఇంతవరకు ఏ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది లేదు. అతన్ని ఎలాగైనా నువ్వు కన్విన్స్ చేసి మన ఛానల్ కి రప్పించాలి. ఇంకోట ఎత్తేద్దామా? ఎత్తేద్దాం. రిసెప్షన్ నుంచి షీలా అనే అమ్మాయి ఫోన్లో మాట్లాడింది. ఏంట్రా, క్లినిక్ పెద్దదిగా ఉంది, రైస్ గోడౌన్ ని హాస్పిటల్గా మార్చేసినట్టున్నాడు. వెళ్ళి షీలాని అడిగామనుకో, అన్ని డీటెయిల్ తెలుస్తాయి. నేను ముందు షీలాతో మాట్లాడాలి. వెర్ ఇస్ ద షీలా? షీలా, షీలా, షీలా. ఏందబ్బా నేలకేనా? ఆడెట్టిపో. అయ్యా నీతో నాకేంటి మాటలు? రిసెప్షన్లో ఉన్న షీలాని బిలువు నేను మాట్లాడాలి. నేనే షీలా. యూ షీలా, వాలిపోయే వయసులో వాణిశ్రీ ఫీలింగా? All my dreams deleted. డాక్టర్ ఎక్కడ అడగరా? హే డాక్టర్, భార్గవతో మాట్లాడాలి, పిలిచిరా బా. నాలుగు పావుకి డాక్టర్ గారు వస్తారా? ఆడబోయి కూర్చో. ఏమ్మా దీన్ని చూపించడానికి వచ్చిందా? అయ్యో పాప, మొహం ఏంది గుంట పట్ట గుంట్రా ఇలా ఉంది. అబ్బి ముందా నెత్తి మీద ఉన్న కుప్ప తొట్టిలో అయ్యి వేస్తాను. నా టైం, నువ్వు పోయి ఫ్లోర్ తుడువు, పో. పో, వెయిట్ చేద్దాం. సిమ్మటం నేనే, తొడవటం నేనే, టోకెన్లు ఇవ్వటం నేనే. చూసావా, తుడిచిన చోటే తుడుస్తోంది. ఇదేంటి, 500 నోటు రద్దు చేశారా? కట్లు కట్లు పడేస్తున్నాడు. హలో బూడిద గుమ్మడికాయతల, కమియార్. ఏంటి అందరూ 5 రూపాయలు వేస్తే నువ్వు కట్లు కట్లు పడేస్తున్నావు? పోయినేడు గాంధీనగర్లో నా బిడ్డకి యాక్సిడెంట్ అయింది. డాక్టర్లు బతికే అవకాశం లేదని చేతులు ఎత్తేశారు. ఈ భార్గవ్ డాక్టరే దేవుడికి మళ్ళీ వచ్చి బతికించారు. ఇప్పుడు వాడు అమెరికాలో పనిచేస్తూ 2 లక్షలు మొదటి నెల జీతం పంపించాడు. ధర్మం అయితే ఇది దేవుడి హుండీలో వెయ్యాలి. నాకు దేవుడు భార్గవ్ బాబు గారే, అందుకే ఇందులో వేసి వెళ్తున్నాను. ఇది కూడా వారు ఖర్చు పెట్టుకోరు, ఇంకో మనిషి ప్రాణం కాపాడడానికి ఖర్చు పెడతారు. ఒకటే క్యూరియాసిటీగా ఉందిరా, ఆ మనిషిని మీట్ అయి తీరాలి. నీ హోలీ ఏంజల్ ని ఆయన ఎక్కడున్నారో అడగరా. ఇదిగా డాక్టర్ ఎక్కడ ఉంటారు ఇప్పుడు?
ఇప్పుడు ప్లే టైం, కాలనీ గ్రౌండ్ లో ఉంటారు. మీరు ఆడకు పోవాలండి, డాక్టర్ గారికి తెలిసే చెప్తారు. హోలీ షిట్, ఆల్ వెస్ట్ ఇండీస్ ప్లేయర్స్. కోట, ఇళ్ళను డాక్టర్ నెట్ట కనిపెట్టాను రా. ఓయ్ ఓయ్ తమ్ముడు, ఇట్లా రా. ఓయ్ తమ్ముడు, నిన్నే రా రా రా. వేసకు, ఒక గూగుల్ చేసి నోట్ చేయరా. మొహం చూడగానే ఎవడు డాక్టర్ లా ఉంటాడో ఆడే డాక్టర్. ఇక మీరు వెళ్ళిపోవచ్చు. స్మార్ట్ గా ఉన్నానా? థాంక్స్ అమ్మా. సర్లే సైడ్ ఇవ్వు, ఒకసారి మనము చూద్దాం. అట్టంటోడు అక్కడ లేడు కదరా తమ్ముడు. నీకు తెలవడా? ఆహా, నీకు తెలవడా? ఆహా, అది ఆడే పో. ₹5 డాక్టర్ పట్టుకొని పో. వాడా ఆడేనాక మోహన్ చూడు, చీపిని పట్టుకుంటు బ్యాటింగ్ పట్టుకున్నాడే, ఆడే పట్టుకుని పో. వీళ్ళ నేను ఇంటర్వ్యూ చేయబోయేది. సరేలే తమ్ముడు, కొంచెం నాతో రా, నీతో సపరేట్ గా మాట్లాడాలి. అక్క డాక్టర్ చూసి చూసి బాతాడు, నేను ఫోర్ లైన్ లో లేననుకో అరుస్తాడు. నేను ఫీల్డింగ్ చేయాలి, నువ్వు చేయది అక్క. పెద్ద వచ్చాడు ధోని సిక్సర్లు కొట్టడానికి. నేను వచ్చినప్పుడు చూస్తున్నా, ఒక బాల్ కూడా కొట్టలేకపోయాడు. వాళ్ళకి చెప్పరా నీకు రోజ్ మిల్క్ ఇప్పిస్తా. రోజ్ మిల్క్? నో, ఫోర్ లైన్ లో మనిషి నెట్టు, వచ్చేస్తా. వెళ్ళమ్మా ఇప్పుడు. చూడు, చూడ్డానికి మంచి పిల్లాడిలా ఉన్నావు. ఈ అక్క కోసం ఒక్క హెల్ప్ చేస్తావా? కానీ అక్క, ఈ ₹5 పిచ్చి డాక్టర్ ఉన్నాడే అక్క, ఆడికి బాగా కోపం అంట, ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకోడంట. కోపం ఎక్కువే మరి, మాటకు మాట పెరిగినప్పుడు టప్పును కొడతాడు కూడా. అప్పుడు నువ్వే కరెక్ట్. రేపు ఎలాగైనా అన్ను మూట కట్టి స్టూడియోకి తీసుకురావా. అక్క కోసం ప్లీజ్. నీ కోసం తీసుకొస్తానక్క. అమ్మ ప్రామిస్, అక్క ప్రామిస్. ప్రపంచంలో ఉన్న టీవీ ఛానల్స్ లో ఇట్టాంటి డ్రామా నేను ఇంతవరకు చూడలేదు. నువ్వు అక్క అని పిలవటం, నువ్వు తమ్ముడు అని పిలవటం, నాకే ఒళ్ళు కంపరెత్తుంటారా? తమ్ముడు తప్పుగా అనుకోకు, ఖర్చు కొంచుకో. అక్క ఓదక్క, పర్లేదు మన అటెండోళ్ళం కాదు. డబ్బులు ఇచ్చి కుర్రాన్ని చెరగొట్టుకో. మరి ఒకే ఒక్క సెల్ఫీ తీ, అందరికి సినిమా లెవెల్ లో చూపిస్తాడు. ఏమ్మా హ్యాపీనా? నవ్వరా? సరే నంబర్ ఇవ్వు, ఫోటో వాట్సాప్ చేస్తాను. 4825975. ఏంటమ్మా ల్యాండ్ లైనా? అవును, మన చిన్న కుట్టు పీసీయో, దానికి పంపించండి, నేను అటు వెళ్ళినప్పుడు తీసుకుంటా. అక్క తను ఇంకా 80s లోనే ఉన్నాడక్క, పాత బ్యాచ్. తమ్ముడు ఈ అక్కని మర్చిపోగా. ఏంటక్క, రోజ్ మిల్క్ కూడా నా చేత తాగించో, వదిలేస్తానా? తెల్లారి పది అవగానే డాక్టర్ నీ ముందుంటాడు. పోయిరాక నువ్వు. బాయ్ తమ్ముడు. ఓకే ఓకే. హలో, సరే అన్న, నేను ఆడిని పిలిచాను. స్మార్ట్ ఉన్నావునా? సూపర్ 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 అన్న. ఇంకా ఎంతసేపు రా? పెద్దవాళ్ళు ఎప్పుడు ఇంతే, కొంచెం ఆలస్యంగానే వస్తారు. కోట వస్తాడంటావా? వస్తారక్క. ఆటో. హోలీ షిట్, ఏంట్రా తమ్ముడు అక్కడే వచ్చాడు. చచ్చా. తమ్ముడు డాక్టర్ ఏంట్రా? ఆపరేషన్ అక్క, నేను వెళ్ళి కొంచెం అడ్జస్ట్ చేసి రమ్మన్నారు. హోలీ షిట్, సారీ సార్, మిమ్మల్ని కాదు సార్. అక్క కొట్టించనుంటనా? నువ్వు చేసేదంటే నీ మొహం. అక్కో మా ఏరియా మంకళమ్మ వేడుకలో నేననక్క మిమిక్రీ. డాక్టర్ కి మళ్ళీ మాట్లాడి మాయ చేస్తాను, నువ్వేం భయపడకు, మేనేజ్ చేస్తాను. ఇప్పుడు మహేష్ బాబులా మాట్లాడు, మాట్లాడమ్మా. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతో. ఇది రేడియో కాదు, టీవీ. వెల్కమ్ మిస్టర్ భార్గవ్. హలో సార్. మిస్టర్ భార్గవ్, యువర్ స్పీచ్ వాస్ వండర్ఫుల్ ఇన్ ద కాన్ఫరెన్స్. థ్యాంక్ యూ. ఎవరికి మీరు ఇంటర్వ్యూ ఇవ్వలేదు, ఎక్స్క్లూజివ్ గా మా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు వి ఆర్ వెరీ ప్రివిలేజ్డ్. ఇట్స్ మై ప్లెజర్. ఇట్స్ us. మీరు మా ఛానల్ కి ఎలా యాక్సెప్ట్ చేశారు సార్? ఇది అంతకు మించి. ఆ ఈ ఇంటర్వ్యూ కోసం ఈవ నన్ను అప్రోచ్ అయిన విధానం నాకు బాగా నచ్చింది. చాలా మర్యాదగా, చాలా హంబుల్ గా. సో వీళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూకి ఒప్పుకున్నాను. మొదలు పెడతామా? రెడీ, లైట్స్ ఆన్, కెమెరా రోలింగ్, యాక్షన్. హాయ్ హాయ్ హాయ్. మీ అందరికీ సాధనా సాధకులు కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది మీ తారా. ఇదే నా మొదటి షో, నా మొదటి గెస్ట్ డాక్టర్ భార్గవ్. అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే ₹5 డాక్టర్. ఈ ₹5 ఫీజు అనేది మీకు కామెడీగా అనిపించట్లేదా?
ఒక సగటు ఇండియన్ యొక్క మంత్లీ ఇన్కమ్ 1570 రూపాయలు, అంటే రోజుకి 50 రూపాయలు అన్నమాట. దానికి సంబంధించినంత వరకు 5 రూపాయలు పెద్ద అమౌంటే. డాక్టర్ భార్గవ్, ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలు ఆకర్షితులు అవ్వడానికి మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా? చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, రాష్ట్రపతి, గవర్నర్, ఎంపీ, ఎమ్మెల్యే, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్, సింపుల్గా చెప్పాలంటే ఆల్ గవర్నమెంట్ సర్వెంట్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో మాత్రమే చేరాలి అన్న చట్టం తీసుకొస్తే అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ అగ్రస్థానంలో ఉంటాయి. డాక్టర్ సార్, మీ కోల్డ్ ఫీవర్ వస్తే ఏ డాక్టర్ని మీట్ అవుతారు, ఏ మెడిసిన్ వేసుకుంటారు? డాక్టర్ సరళ 5వ తరగతి వరకే చదువుకుంది. మా అమ్మ, ఆవిడే మా ఫ్యామిలీ డాక్టర్. ఆవిడ పెట్టే మిరియాల రసమే మెడిసిన్స్లో కల్లా బెస్ట్ మెడిసిన్. డాక్టర్, అందరికీ ఉచితంగా వైద్య సేవలు అందించడం సాధ్యమేనంటారా? ఇట్స్ ఇంపాసిబుల్ అంటాను. ఏంటి సార్, ఉచితంగా టీవీ, గ్రైండర్, మిక్సీ, ఫ్యాన్, ఓటుకి 5000 రూపాయలు ఇచ్చే దేశం సార్ మన దేశం. మందులు మాత్రలు ఇవ్వదా ఏంటి? వైద్య రంగానికి సంబంధించి మన దేశం అగ్రస్థానంలో ఉందని మేధావర్గం అంటోంది. ఒక డాక్టర్గా మీరు అంగీకరిస్తారా? అగ్రస్థానం అని మీరు అంటున్నారు కనుక నేను కొంచెం సినిమా స్టైల్లో మన చిరంజీవి గారి ఠాగూర్లో చెప్పిన విధంగా చెప్తాను. వైద్య వృత్తికి వన్నె తెచ్చే డాక్టర్స్ని 34 దేశాలకి పంపించిన లిస్టులో ఇండియాది మొదటి స్థానం. కానీ అదే సమయం తమ దేశ ప్రజల కోసం ఉన్నతమైన వైద్య సేవలు అందించే దేశాల లిస్టులో ఇండియాది 112వ స్థానం. ప్రాపర్ మెడికల్ క్వాలిఫికేషన్ లేని డాక్టర్స్ మాత్రమే మన దేశంలో 57.3%. ఒక సంవత్సరంలో ఇండియాలో జరిగే మెడికల్ ఎర్రర్స్ మాత్రం ఎన్నో చెప్పనా? 52 లక్షలు. 120 కోట్ల మంది జనం ఉన్న ఈ దేశంలో కేవలం 120 మందికే వైద్యం అందుతుంటే అగ్రస్థానం అని ఎలా అనగలం? వైద్య రంగంలో అతిపెద్ద స్కామ్గా మీరు ఏదనుకుంటున్నారు డాక్టర్? మెడికల్ చెకప్. మీలో ఎంతమంది నార్మల్గా ఉన్నారో చేయొద్దండి. ఒకే ఒక్కసారి మెడికల్ చెకప్కి వెళ్ళారండి, ఒక్కళ్ళు కూడా నార్మల్ అని చెయ్యెత్తరు. నార్మల్గా చేయించండి, చేయించండి. నార్మల్గా ఉన్న వాళ్ళని పేషెంట్స్గా మార్చడానికి కార్పొరేట్ హాస్పిటల్స్ వాడే టెక్నికే మెడికల్ చెకప్. స్టాప్ ఇట్. ఐ యామ్ డాక్టర్ రామచంద్ర. డాక్టర్స్నే కాకుండా వైద్య వృత్తిని అవమానించే విధంగా ఉన్నాయి మీ మాటలు. ఓ, డాక్టర్స్ అందరూ దుర్మార్గులే అన్నది మీ ఉద్దేశమా? ఖచ్చితంగా కాదు డాక్టర్. 100లాది మంది మంచి డాక్టర్స్ మధ్య వైద్య వృత్తిని వ్యాపారంగా మాత్రమే చూసే 10 మంది డాక్టర్స్ ఉండడం సహజం. వాళ్ళందరికీ నా సమాధానం కొంచెం కోపాన్ని తెప్పిస్తుంది. మీ కోపం వచ్చిందా? డాక్టర్, మీరు ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? నేను నా డ్రీమ్ ఇంకా ఫుల్ఫిల్ చేసుకోలే. అదే కాకుండా ఈ 5 రూపాయల డాక్టర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పండి? పోనీ ఒకవేళ ఎవరికైనా నచ్చితే తప్పకుండా వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అటువంటి అమ్మాయి మీకు దక్కాలని మేమందరూ వేడుకుంటాం. ఇది ఆఖరి ప్రశ్న. వాట్ ఈస్ యువర్ డ్రీమ్ డాక్టర్? ఉన్నతమైన వైద్యం, అందరికీ ఉచితం, అదే నా డ్రీమ్. థ్యాంక్ యూ డాక్టర్, ఇట్ వాస్ అ గ్రేట్ ఇంటర్వ్యూ. అద్భుతంగా సమాధానం చెప్పారు. చక్కని సమాధానం, చక్కని ప్రశ్నకి దక్కిన బహుమానం. మళ్ళీ వచ్చే వారం సాధన సాధకుల కార్యక్రమంలో కలుసుకునేంత వరకు మీ నుంచి సెలవు కోరుకుంటోంది మీ తారా. నైస్ ఇంటర్వ్యూ. బై. ఓయ్ తమ్ముడు, నీతో కొంచెం మాట్లాడాలి రా. క్లినిక్లో నా కోసం వెయిట్ చేస్తుంటారు, నేను పోతా. రోస్ మిల్క్ కొనిస్తారా? రోస్ మిల్కా? తమ్మీ, రెడీ రెడీ అమ్మా రెడీ. అంబులెన్స్ డ్రైవర్ని ప్రగతి నగర్లో వేసేద్దాం. ఏజెంట్ని వాళ్ళ ఇంట్లో వేసేయటమే సేఫ్. హెచ్ఆర్ని హాస్పిటల్లో వేసేద్దాం. డాక్టర్ని జాగింగ్ చేసేటప్పుడు ప్యాకింగ్. 4 గొర్రెలు గొర్రెల దొడ్డికి వచ్చేస్తాయి. చాప్సా, కైమానా లేక సుకామా, నువ్వే డిసైడ్ చేయాలమ్మా. ఇలాకి ఇది చాలా కష్టమైన పనే. మనుషులు చంపడం మహా ఈజీ. ఇలా కిడ్నాప్ చేసిన వ్యక్తుల్ని గుట్టుగా దాచి అందరికీ క్యూరియాసిటీని కలిగించి మీడియా వాళ్ళకు కూడా బుర్ర వేడెక్కించి కాస్త మనసు పెట్టి చూస్తే డైరెక్టర్ శంకర్ పిక్చర్ స్టైల్లోనే ఉంది. ఇలా తప్పు చేసిన వాళ్ళందరినీ వెతికి వలసి పట్టుకోవడం అనేది చంపడమే కానీ స్టైలు. ఈ కిడ్నాప్ ఏంటి కొత్తగా?
కిడ్నాప్ అయిన వాళ్ళందరూ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే అయి ఉండటం ఏంటిది? నా మటుకు ఈ సస్పెన్స్ మాత్రం తట్టుకోలేదు. ప్లీజ్ ఓపెన్ చేయి. స్కూల్ ఏదో టూర్ తీసుకుపోతున్నారు. మీ అమ్మందా స్కూల్లో తీసుకెళ్తున్నారని అన్నాను, గానీ నేను వెళ్తున్నానన్నా. 700 రూపాయలని చెప్పారు ఒక్క రోజుకి. వేస్ట్ నాన్న. ఇంట్లో ఉండి అమ్మతో టీవీ సీరియల్ చూసినా, మేడపైన ఉన్న భానుతమ్ముడితో జాలీగా ఆడుకున్నా టైం పాస్ అవుతుంది నాన్న. నన్ను చదివించడానికే నువ్వెంతో కష్టపడుతున్నావు, అందులో ఈ ఖర్చు ఎందుకు చెప్పు నాన్న? అయ్యో పెద్ద మనిషి, ఇందా ఈ 200 రూపాయలు టీచర్కి ఇచ్చి టూర్కి వెళ్లే లిస్ట్ లో పేరు. ప్లీజ్ వద్దు నాన్న. తీసుకోమ్మా, రాత్రి అంతా బండి తోలితే 500 తెల్లారి నీ కళ్ళ ముందు ఉంటాను. బాయమ్మా. చెప్పరా గణేష్ అన్న, 12 ఏళ్ళు, స్కూల్ పిల్ల, దారి కింద పడి స్కల్ ఇంజరీ. ఆసుపత్రికి తెమ్మంటావు? నువ్వు ప్రభాస్ ఆసుపత్రి తీసుకురా. అలాగే పోతా పోతా అన్న, తలాడకుండా పట్టుకున్నా. ఇది గవర్నమెంట్ ఆసుపత్రి, యాక్సిడెంట్ కేసు అన్న. అడ్డదడ్డంగా అడుగుతారు ప్రశ్నలు, అడ్మిషన్ వేయడానికి హాఫ్ డే తీసుకుంటారు. అలాంటి చోట చేర్చి పిల్లలు చంపుకుంటామా? పక్కనే ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఉంది, బిడ్డను చేర్చినంటే ట్రీట్మెంట్ మొదలెడతారు, ఏ సమస్య రాదు. చెప్పనా? ఎక్కడున్నారా అన్న? వస్తున్నా అన్న, 2 నిమిషాలు అక్కడ ఉంటా అన్న. వద్దు, ఇక్కడ రావద్దు. 10% 15% బేరాలు మాట్లాడుతున్నారు. యూనివర్సల్ 25% పలే డీలు. 5 కిలోమీటర్లు 10 నిమిషాల్లో వచ్చేయచ్చు. 10 నిమిషాల వరకు పార్టీ తట్టుకుంటుందా? తట్టుకుంటుంది అన్న, తట్టుకుంటుంది. ప్రాణాలతో తీసుకురా, బాడీగా తెచ్చేవంటే 10 పైసలు కూడా ఉంటుందో. అదేం లేదన్నా, వచ్చేస్తాను. ఓకే గణేష్, ఇప్పిస్తానులేవయ్యా. హెడ్ ఇంజరీ ట్రామా కేస్, డాక్టర్ పురుషోత్తమ్ ఇన్ఫార్మ్ చేయండి. ఆపరేషన్ థియేటర్ స్టాండ్ బై. అమ్మ మీరు ఇమీడియట్ గా ఎంట్రెన్స్ కో స్ట్రెచర్ పంపించండి, 5 నిమిషాలు అంబులెన్స్ వస్తుంది. వచ్చామన్నా, పక్కకు వచ్చాం. మహేష్ అన్ని బ్రేక్ డౌన్ చేసి ఓ 1 లాక్ బిల్ రెడీ చేసి ఉంచండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. సార్ ట్రామా కేసులో మన హాస్పిటల్ నంబర్ 1, 95% సక్సెస్ రేట్. మీ అమ్మాయి ప్రాణాలు తప్పకుండా కాపాడతాం, దిగులు పడకండి. ఏడవకండి, మేమున్నాం. ఏం పని చేస్తుంటారు? ఆటో డ్రైవర్ని సార్. ఓహో, పిల్ల పేరు మీద మెడికల్ ఇన్సూరెన్స్ ఏమైనా ఉందా? ఓకే పర్వాలేదు. మహేష్ వీని తీసుకెళ్ళి అడ్మిషన్ వేయించుకురా. సార్ మీ దగ్గర ఎంత ఉందో దాన్ని ముందు కట్టి మీ అమ్మాయి పేరు ఓ అడ్మిషన్ వేయించుకురండి. నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడేస్తాను. ఏం దిగులు పడకుండా వెళ్ళండి, మేమున్నాం. ధైర్యంగా వెళ్ళండి. ఎలా ఉంది డాక్టర్? టూ లేట్. 10 నిమిషాల ముందు తీసుకొచ్చుంటే ఇంత కాంప్లికేషన్ అయ్యి ఉండేది కాదు. స్కల్ బ్రేక్ అయింది, సర్జరీ మనం చేయొచ్చు బట్ యూస్లెస్. ఆపరేషన్ చేద్దామన్నారు కదా డాక్టర్, చేయండి. బేస్ట్ కుమారు, బతకదు. 6 లక్షలు ఖర్చు అవుతుంది, పైగా వెళ్ళనా ఆటో డ్రైవర్ అంటున్నావు, తట్టుకోగలరా? ఉన్నవాళ్ళే ఆలోచిస్తారు డాక్టర్, డబ్బులు ఇచ్చి 1000 క్వశ్చన్స్ వేస్తారు మన్ని, వేరే ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి సెకండ్ ఒపీనియన్ అడుగుతారు, ఇంతకన్నా పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోతారు. కానీ ఇటువంటి వాళ్ళు ఏ ప్రశ్న వేయకుండా అందిన చోటల్లో అప్పో సొప్పో చేసి డబ్బులు కట్టేస్తారు. జరగరాని తప్పేదన్నా జరిగిందే అనుకోండి, మూసుకొని బాడీ తీసుకొని వెళ్ళిపోతారు. ఓకే, డబ్బులు కట్టమని నేను ఆపరేషన్ థియేటర్లో అడుగు పెడతాను.
అంతవరకు ప్రాణం పోకుండా ఆపగలవా? వెంటిలేటర్ పెడితే కొంచెం ఆగుతుంది, పెయిన్ఫుల్ ప్రాసెసే. నువ్వు లేట్ చేయొద్దు, ఆపరేషన్కి త్వరగా డబ్బు కట్టమని చెప్పాలి సార్. చెప్తాను. సర్జరీ చేయాలి, చేస్తే అమ్మాయిని ఖచ్చితంగా కాపాడచ్చని డాక్టర్ చెప్పారు. లేదంటే కష్టం అన్నారు. ఏడవద్దు ఏడవద్దు, ఆపరేషన్కి 600,000 రూపాయలు అవుతుందన్నారు. మీ పరిస్థితి నేను వివరంగా చెప్పాను. మీరు మీ అమ్మాయిని వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళి చేర్చాలనుకుంటే చేర్చచ్చు, కానీ ఇప్పుడు అది అడ్వైజబుల్ కాదని రిస్క్ అని డాక్టర్ అంటున్నారు. చెప్పండి ఏం చేద్దాం? భలేవారే. తొందరగా డబ్బు రెడీ చేయండి, వెంటనే ఆపరేషన్ మొదలుపెట్టండి. మీరేం భయపడకండి. ఓకే, అవును సార్, మొదలెట్టచ్చు. సార్ మీరు చెప్పినంత డబ్బు కట్టేశాను సార్. ఆపరేషన్ పూర్తయ్యాక 1.5 లక్షలు కట్టేస్తాను సార్. తెలుసు, మీరు కడతారని నాకు తెలుసు. పాపను ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు, ఏం దిగులు పడకండి, మేము ఉన్నాం. బాడీకి స్టిచెస్ వేసి ఇచ్చేయండి, పిల్ల పేరెంట్స్తో నేను మాట్లాడతాను. సారీ, మీ అమ్మాయిని కాపాడలేకపోయాం. నేను ఎంతగానో ప్రయత్నించాను. మీ అమ్మాయికి బిల్ పవర్ తక్కువ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ కుమార్. చూడొచ్చు చూడొచ్చు, 100,000 రూపాయలు బాకీ ఉంది, అది కట్టేసి మీ అమ్మాయి బాడీని తీసుకుపోయి జరగాల్సిన పని చూడండి. ఇది న్యాయం కాదు సార్, ఇది న్యాయమే కాదు సార్. చచ్చిపోయిన బిడ్డని కాపాడనే చూడకూడదన్న, ఇదే న్యాయం సార్? నేను మీ బిడ్డను చూడకూడదని లేదండి, మీరు చూడకూడదు అనడానికి నేను అంత మనసు లేని వాడిని కాదు. మీరు డబ్బు మొత్తం కట్టి బాడీని తీసుకుంటేనే కానీ అంటుంది. ఏమో ఏమో చెప్పితే చెప్పి విసిరించకమ్మా, చూడమ్మా డబ్బు కట్టేసి. వేసుకోవడానికి గుడ్డ లేదు, ఉండడానికి గూడు లేదు, కడుపు గుక్కెడు గంజి లేదు. ఒక్క బిడ్డిని చదివించడానికి ఒక కుటుంబమే పోరాడాల్సి వచ్చింది. పేదోళ్ళ దగ్గర ఏముంటుంది సార్, వాళ్ళకు ఉండేది ఒక్క ప్రాణమే. ఆ ప్రాణం కూడా ఒకడు ఎందుకని భావిస్తే వాడిని చేయమంటారు? బై ఎనీ ఛాన్స్ ఆ నలుగురు ఇప్పుడు ప్రాణాలతో ఇంకా బతుకున్నారు? 10 నిమిషాల్లో ఆ పిల్లను ఒక సరైన హాస్పిటల్కి తీసుకెళ్ళుంటే, 10 నిమిషాల్లో ఆ పిల్లకి సరైన ట్రీట్మెంట్ ఇచ్చుంటే ఆ పిల్ల చనిపోయేది కాదు సార్. పది నిమిషాల్లోగా మీరు వెళ్ళగలిగితే ఆ నలుగురిని తప్పకుండా కాపాడగలరు. Oh, my God.
సార్, ఆయన్ను 3 రోజుల పాటు ఓ ఇనుప పెట్టెలో పెట్టి సగటు మనిషికి అవసరమయ్యే ఆక్సిజన్ లెవెల్లో మరీ సగానికన్నా తక్కువగా అందేలా డివైస్ ఇచ్చేశారు సార్. 3 రోజులుగా ఆయన సఫకేట్ అయ్యి లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి చనిపోయాడు సార్. డాక్టర్ టర్మ్స్ లో చెప్పాలంటే బాగున్న మనిషికి వెంటిలేటర్ పెట్టి చంపడం లాంటిది సార్. ఓ 10 నిమిషాలు ముందుగా వచ్చుంటే ఖచ్చితంగా కాపాడి ఉండొచ్చు సార్. 10 నిమిషాలు అదే అదే, సో యువర్ మిషన్ అకంప్లిష్డ్. ఇప్పుడు నేనేదో నేను కష్టపడి పట్టుకున్నట్టుగా అందరూ చెప్పుకుంటున్నారు. నేను అనుకోవడం వల్ల నువ్వు ఇక్కడ లేవు, నువ్వు తలుచుకోవడం వల్లే నువ్వు ఇక్కడ ఉన్నావు. నువ్వే ఓ క్లూ అందించి మాకు దొరికి ఇదంతా దేనికి? ఈ కథ అంతా నాకు చెప్పడానిక. వావ్, బ్రిలియంట్ సార్, థ్యాంక్ యూ. నా వల్ల చెడ్డవాళ్ళు చాలామంది బాధపడ్డారు, కానీ మొదటిసారి నా వల్ల ఒక మంచివాడికి బాధ కలిగింది. అందుకే నేను ఇలా 4 ముందు బయటపడాల్సి వచ్చింది. యాజ్ యూజువల్ అర్థం కాల. ఆటో డ్రైవర్ వైఫ్ సూసైడ్ చేసుకోవడమే అంకుల్ పెద్ద ఇష్యూ అయింది. సారీ అంకుల్. ప్రస్తుతం మాట్లాడాం, విల్ సార్ట్ ఇట్ అవుట్, నథింగ్ టు వరీ. మెడికల్ ఎర్రర్ వల్ల ఒకడు హాస్పిటల్లో చనిపోవడం పెద్ద మిస్టేక్ కాదు, కానీ అదే న్యూస్ అయ్యేంత వరకు వదలడం పెద్ద మిస్టేక్. ఓకే, ఆటో వాడిని పిలిచి సెటిల్మెంట్ మాట్లాడు. ఆ ఏరియాలో ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయి. కొంతమంది పిల్లల్ని పోగు చేసి ఫ్రీ హార్ట్ సర్జరీ పథకం అని పెద్దగా ఆర్టికల్ వేయించు. ఓకే, ఈ న్యూస్ చూస్తే ఆ న్యూస్ మర్చిపోతారు. మన వాళ్ళందరికీ ఉన్న పెద్ద రోగం ఏమిటో తెలుసా? మరుపు. దట్స్ వై వీఆర్ రన్నింగ్ ద షో సక్సెస్ఫుల్లీ. డాలే అంకుల్, నువ్వు హ్యాపీగా ఫారెన్కి వెళ్ళి లైఫ్ ని ఎంజాయ్ చేయి. ఈ బిజినెస్ అవి. ఎక్స్క్యూజ్ మీ సార్. వాట్ ద కూల్ డార్లింగ్, కూల్ కూల్ కూల్. ఏంటి సార్? గ్రీన్ టీ. కిందేంటా సౌండ్ సార్? లాబీలో టీవీ సార్. ఏంటి, క్రికెట్ మ్యాచా? కాదు సార్, హైదరాబాద్ డాక్టర్తో ఇంటర్వ్యూ సార్. హూస్ దాట్? నేను 5 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నా తలకేదో దెబ్బ తగిలి అంతకుముందు జరిగిందంతా మర్చిపోయాను. ఎవడు వీడు? అతను డాక్టర్ భార్గవ్, హైదరాబాద్ డాక్టర్. రీసెంట్ గా బాగా ఫేమస్ అయ్యాడు. ఇతనికి అవార్డు ఇవ్వడానికి వెళ్ళినప్పుడే మన అర్జున్ డాక్టర్ ఆ మ్యాజిక్ షోలో. సో హీస్ అ మ్యాజిషియన్, కానీ అదే సమయంలో అనస్థీషియా ప్రొఫెషనల్ గా హ్యాండిల్ చేసిన విధానాన్ని బట్టి చూస్తే హీ మస్ట్ బి అ డాక్టర్. కసి, వాళ్ళందరికీ నా సమాధానం కొంచెం కోపాన్ని తెప్పిస్తుంది. మీ కోపం వచ్చిందా? తమ్ముడు పురుగులు పొందు తాగేశాడన్నా, కొంచెం రానా. ఎక్కడ ఉన్నాడు? నీకేం కాదు, నీకేం కాదు, నువ్వు భయపడుకో, నువ్వు భయపడుకో. అదిగో డాక్టర్ వచ్చేసారు, డాక్టర్ వచ్చేసారు. చూడన్నా. పట్టుకోరా. అన్నా కసి, ఓసారి మొహం చూడన్నా. కసి, ఈ మొహాన్ని నా జీవితంలో ఎప్పటికీ నేను చూడకూడదు. కాళ్ళు చేతులు విరిచి తీసుకురా. సరే అన్నా. రే అసత్తివరా. ఏమైందిరా? ఏదో పురుగు అన్నా. రేయ్, పెంకు పురుగు అయి ఉంటుందిరా, ఉమ్మి రాసుకో, తగ్గిపోద్ది. అనా కొట్టన్నా. Yeah!
నువ్వు నువ్వు మీట్ అవుదాం. సస్పెక్ట్ ఉన్న జీపీఎస్ ఇన్ఫర్మేషన్ దొరికింది సార్. అసలు నీకు నన్ను చూస్తే ఏమనిపిస్తుంది? నువ్వు చెప్పినట్టే రెండే అనుకుందాం, ఒకటి ఇక్కడ ఉంది, రెండోది ఎక్కడ? మీ ముందున్నది ఎవరన్నదే మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓవర్. ఆఫ్ కోర్స్ ఓవర్. అక్కడున్నది భార్గవ్ అయితే ఇక్కడ నా ముందు కూర్చున్నది విజయ్. ఐ'మ్ ఎ మ్యాజిషియన్. నా మిషన్ ఇంకా పూర్తవలా, ఇప్పుడే మొదలైంది. లాట్ మోర్ టు కమ్. Let's go and let's get it. పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకున్న విజయ్ని పట్టుకునేందుకు పోలీస్ శాఖ కమిషనర్ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో 4 ప్రత్యేక దళాలు ఏర్పాటు చేయబడ్డాయి. పోలీసులు విచారణ జరుపుతున్న సమయంలో తీసిన వీడియో దృశ్యాలని ఇప్పుడు పోలీస్ శాఖ విడుదల చేసింది. ఇప్పుడు ఏం కావాలి నీకు? ఇంతవరకు నా లైఫ్లో తెలిసి నేను ఎవరికి ఏ ద్రోహం చేయలేదు, బట్ లైఫ్లో ఫస్ట్ టైం ఐ ఫీల్ గిల్టీ. నా స్వార్థానికి నిన్ను ఉపయోగించుకున్నానన్న ఫీలింగ్ నీకు కలిగించాననిపించింది. అది నీకు ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్దాం అన్న ఉద్దేశంతో నేను. నువ్వు నన్ను పోలీసులకు పట్టించాలని అనుకుంటే ప్యారిస్లోనే పట్టించేదానివి. ఆ 15 రోజులు నువ్వు నన్నే తలుచుకుని ఎంత బాధపడ్డావో నాకు తెలుసు. నాకు ఒక్క 15 నిమిషాలు మాత్రం టైం ఇవ్వు, నేను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో చెప్తాను. ఆ తర్వాత నువ్వు ఎవరికి కావాలన్నా ఫోన్ చేయొచ్చు. ఈ క్లీనింగ్ ప్రాసెస్లో చివరిగా ఒక్కడు మాత్రం ఇంకా మిగిలున్నాడు, వాణ్ణి కూడా వేసేస్తే కరప్ట్ అయిన ఈ మొత్తం సిస్టమ్ క్లీన్ అవుతుంది, ఎన్నో మంచి మార్పులు వస్తాయి. ఈ ప్రయత్నంలో నేను మళ్ళీ రావచ్చు, రాలేకపోవచ్చు. వెళ్లే ముందు నీతో నేను ఇంతవరకు చెప్పని ఒక విషయాన్ని చెప్పాలనుంది. లవ్ యూ. అయ్యో, వాట్ ఎ ఫాస్ట్ గర్ల్. హాయ్ భార్గవ్. డానియల్ ఆరోగ్యరాజ్, చైర్మన్, యూనివర్సల్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్. విజయ్ భార్గవ్? లేదు, నేను ఒట్టి భార్గవ్. మరి విజయ్ ఎక్కడ? అదే, నేను ఆల్రెడీ పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాను, అతని గురించి నాకు తెలియదు.
సరళ, మీ అమ్మ పెద్దమ్మ గుడికి వెళ్ళింది. అండ్ యువర్ గర్ల్ ఫ్రెండ్ తారా నక్లెస్ రోడ్లో డ్రైవింగ్. ఇట్స్ అ నార్మల్ సిచ్యువేషన్ ఫర్ అ నార్మల్ పర్సన్, బట్ నాలాంటి ఒక పర్సనాలిటీ లోపలికి వచ్చాక డెఫినెట్లీ ఇట్స్ అ సీరియస్ సిచ్యువేషన్ భార్గవ్. 1, 2, 3, boom. It's your mom. Pick up. Babu, ఎవరు కత్తి చూపించి బెదిరిస్తున్నారు? భార్గవ్ వెయిట్. 3, 2, 1, boom. అమ్మ ఆడియో విన్నావుగా, ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ వీడియో చూడు. చూడు, ఏం చేద్దాం అనుకుంటున్నాం? 37 వయసులో అందరికీ వచ్చే అదే కన్ఫ్యూషన్, అమ్మా లేక గర్ల్ ఫ్రెండ్. ఏంటి వాళ్ళని కాపాడబోతున్నావా? నువ్వేవైనా సూపర్ మ్యానా లేక స్పైడర్ మ్యాన్ అయ్యో, జస్ట్ అ ఫ్యామిలీ మ్యాన్ మిస్టర్ భార్గవ్. వాళ్ళని కాపాడాలంటే ఈ నిమిషం నా వల్ల మాత్రమే అవుతుంది. అక్కడ రెండు ప్రాణాలు డేంజర్లో ఉన్నాయి భార్గవ్. ఇప్పుడు నీకు కోపం వచ్చినా నాకు కోపం వచ్చినా నష్టం నీకే. ఇదేంటి ఇందులో సర్జికల్ లైఫ్కి వచ్చి 5 మినిట్స్లో మీ అమ్మ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు? వద్దు, నాకు కావాలి విజయ్ కావాలి. నిన్ను కొడుతున్నప్పుడు వాడొచ్చాడు, వాడు వచ్చే వరకు నిన్ను ఇప్పుడు కొడతా. ఎనీవే, ఇవాళ మీ అమ్మ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు భద్రంగా వస్తారు. ఈరోజు వచ్చేస్తారు, బట్ రేపు అమ్మా. నానా, నేను నీకు ఒక బిడ్డనేగా. అవును నానా. మరి నాన్నకి ఏం కూసావురా నువ్వు? నీ నాన్ననే అనుమానిస్తున్నావా? ఆయన ఒక శ్రీరామచంద్రుడురా, నే ఒట్టేసి చెప్తున్నా. ఆ జెరాక్స్ కి మీ నాన్నకి ఏ సంబంధమూ లేదు. సరేమ్మా సరే. భార్గవ్ ప్లీజ్, ఆ రోజు జరిగింది కొంచెం ఆలోచించి చెప్పవా? ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం. నా మైండ్లో ఉన్నది ఒకే ఒక్క మొహం, అది కూడా నా మొహం, కానీ అది నా ఎదురుగా ఉంది. వాడు నన్ను కొట్టిపడేశాడు, ఇంకొకడు మోసుకెళ్ళాడు. ఆ మొహం మాత్రం ఎవరో తెలుసు. విపరీతమైన వర్షం, క్లినిక్ మూసేశారు. ఇదిగో తాళం చెవి. కొడిగమంటావా? నా కొడుకు ఎందుకయ్యా, గోరి సంచుంది కదా. ఏంటమ్మా టైట్గా ఉన్నావన్నా, రెస్ట్ తీసుకో. అవును బాబు, నేను వెళ్ళొస్తా. పిల్లలారా, వచ్చేసారా? వెంకటేశ్వర్ కొంచెం వంగిరండి, మీరు పొడుగు కదా. మేమొస్తున్నామని తెలిసిన ఇంద్రజాలకుడికి ఎందుకు వస్తున్నావో కూడా తెలిసి ఉండాలి మరి. గ్రాండ్ విజిట్స్ ఇండియాలో మొత్తం ముగ్గురు. స్టీఫన్, వాడు ప్రాణాలతో లేడు. చంద్ర చచ్చిపోయాడు. సలీం ఘోష్, నేనే ఇప్పుడు ఇండియాలో బతికున్న ఒకే ఒక్క గ్రాండ్ విజార్. ఇద్దరు వ్యక్తులు, ఒకటి నేను, నా బిడ్డ విజయ్. హీజ్ ఆల్సో ఈ గ్రాండ్ విజార్డ్, లోకంలోనే మహాపెద్ద. సింపుల్ విజయ్ సార్ ఇప్పుడు ఎక్కడున్నారు? ఏంటి లేట్? అబ్బా, చాలే ఊరుకోవయ్యా. నీకు హెల్పర్ గా ఆయన కాంపౌండర్ గా పనిచేయటం, మెదడు మిక్సీలో వేసినట్టుంది అనుకో. చూడు విజయ్, చూడమ్మా విజయ్, ఏదో ఒక రోజు భార్గవ్ను పట్టుకుని నువ్వే అనుకుని విజయ్ అని పిలుస్తాను, అప్పుడు మన ఇద్దరికి కిలాకి డుమ్మే. సరే నా, సరే నా, కోప్పడుకో. ఇట్స్ ఓకే. బాబా
భార్గవ్ వద్దమ్మా, నమ్మక ద్రోహి, పక్కనే ఉంటూ పక్కలో బలమయ్యా. నేనా? సారీమా. బహుడి సారీ. చెప్పరా నువ్వు, నువ్వు చేసే నేరాలకి నేను బలికావాల్సి వచ్చింది. నువ్వు నిన్ను చంపాలనుకున్న వాళ్ళు నా కుటుంబాన్ని వెంటాడుతున్నారా? చిల్లమ్మా, ఎవరు నువ్వు చెప్పరా? ప్లీజ్ భార్గవ్, నా మాట విను. అన్నేంట్రా అన్న, ఎవరా నువ్వు? అతనెవరో తెలుసుకునే ముందు మొదట నువ్వెవరో తెలుసుకో. महीने की गर्भवती और मर्दों के बीच बेधड़क चली आ रही है, तुम्हें डर नहीं लगता? किस पे बाजी खेलनी है, बड़े भाई पे या छोटे पे? पति, मेरा पति दलपति. किस गांव से है तेरा पति? तेलुगुनाडु. ओ, मद्रासी? मद्रासी नहीं, पलनाटी सिंह, पौरुशाल पोरगड्डा. ये तेरा तेलुगु वाला कुश्ती में क्या कर लेगा? तेलुगु वाड़ना. अभी देखो ना. आ, तो अब रणवीर को चुनौती देने के लिए. నా మొగుడు ఏటా జరిగే ఎట్ల పందాల్లో ఎదురు లేని ఏకైక వీరుడు, అదర కొట్టడానికి గోదాలకి అడుగు పెడతాడు. అన్న ఎన్టీఆర్ లాంటి మూడు దెబ్బలు తిన్నాకే కొట్ట మొదలెడతాడు. మూడు దెబ్బలు తిన్నాక దెబ్బకి దెబ్బ తీస్తాడన్నా, ఇప్పుడు అది నాలుగు సార్లు కొట్టాడు. మీ అన్న కుస్తీలో వీక్ వదిన, అన్న మ్యాథ్స్ లోనే వీక్, సరిగ్గా లెక్కెట్ ఉండడు. అన్న నాలుగు అయిపోయి అన్న, నీ దెబ్బంతా వాళ్ళకి తెలియాలన్నా. మూడే కదరా. నాలుగన్నా. ఏ బీగయా, తెలవట్లా నేల కొలుస్తున్నావయ్యా, ఏడకి ఫ్యాక్టరీ వస్తది, అది ఏడకి ఎట్ట వస్తది? కుట్టారండి ఒరే కిట్టప్ప, లగ్గెత్తికి వెళ్ళి ఈసం చెప్పి దళపతి రుచుకోరా. అట్నే అబ్బా. మా తలపతి వస్తాడు ఇప్పుడు, నీకుండలు బా తలపతి.
సొక్కాయిరా. ఏందిరా మీ గొడవ? తప్పని తెలిస్తే తప్పించాల్సింది మనస్సాక్షిని కాదు, నువ్వు వేసుకున్న కాకి సొక్కాని. రారా జున్ను తినిపోదు గానీ. ఎక్కడికి రా, లగ్గెత్తుతున్నా. అమ్మా జున్ను బాగుంటుందన్నా, నువ్వే తిన్నా, నువ్వే తిన్నా. ఎక్కడ మన ఆపద్ బాంధవుడు? ఇక్కడ ఉన్నాడా? అయ్యో లోపలికి రాకు. ఎందుకు బంగారం కోపడుతున్నా? గొడవ పడొచ్చావా? ఐసు చెప్పా చేయకుండా మన గుడున్న చోట్లో ఎవడో కంచేశాడు, ఎవడు రా కంచేసింది అని అడిగాను. అయ్యో అన్నా కంచేయకూడదా అన్నాడు. అవునమ్మా తప్పు కదా అన్నాను. సరే అన్నని పీకి పరిసి సిట్టిక్కెల్లో మాయమయ్యాడు. అది మ్యాటర్. నీ భాషలో చెప్పాలంటే హోగయ్యా. దళపతి తమరు థియేటర్లో సినిమా వేసింది, పంచాయతీలో నిల్చుని ఫోజులు ఇచ్చింది. ఆల్ డీటెయిల్ ఐ నో. చూడైసు నీకు నాకు తగరారెట్టడానికి ఎవరో తగనోలా పనిచేస్తున్నారు. నక్క సిక్కిందనుకో. తల్లకిందులు అయ్యానంట గబ్బిలం, ఆడ గుప్పు మని కంపు కొట్టే గుగ్గిలం. అరే పోరా, గోటి గంజి తాగుతున్నానే. ఏయ్ సిట్టి సెల్కా, నిన్ను తుమే బోల్ కి క్యా ఫాయిదా? సబ్ తుమారి మా కి పర్వరిష్ కా నతీజా హై, వో యహాన్ హోతీ నా. ఏయ్ నా తల్లిని తిట్టమాకే. ఆర్ జో బాప్ హై నా తుమారా, తల్వార్ లేకే గుంతే పిడితే ఇటసుడు. నా బాబు గురించి మాట్లాడితే నీ బాబు గురించి తిట్టి పారేస్తా. అతను సాదా సీదా సింగ్ అదే, 18 మందిని కదా కామ సింగ్. ఎందుకు మా నాన్న గురించి మాట్లాడతావు? బోలా చేరా బనావుగే తమి డాంటు నీకేసే. నిన్ను తిట్టా నవ్వుతావే? నీ పెళ్లి హిందీలో తిడితే అర్థం అవుతుంది కానీ ప్రేమతో తిడితే కళ్ళను చూసి కనిపెట్టేస్తాడని దళపతి. ఈ లస్కు పుస్కు చూసే కదా నా లవ్ లో పడ్డా. అటువంటిది ఏమీ లేదు, నీ బుల్లెట్ చూసి లవ్ లో పడ్డాను. అబ్బా సరే, నీలో నేనేం చూసి లవ్ లో పడ్డానో చెప్పాలి? పిల్లవాడిని పెట్టుకుని ఏంటా మాటలు? అయితే వదిలే సైకిల్ లో చెప్తా నిన్ను. ఇంత 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 నీ కాళ్ళ గురించి అన్నానే కళ్ళ సుందరే, కరెక్ట్ గా చెప్పారా? నువ్వు మా ఊరు ఎమ్మెల్యేవే, మాకే సమస్య వచ్చినా నువ్వే తెచ్చాలా, నువ్వే సమస్య అంటూ పంచాయతీకి వచ్చావు, ఇదేమన్నా బాగుందా? ఏయ్ పెద్దాయనా, ఇదేమన్నా నీ బాబు గారి సొత్తా? అవునరా, నా బాబు సొత్తేరా ఇది? బెత్తరు సోటు పిడికిడు ముద్దసాలని నా బాబు ఊరికి రాసిచ్చిన సోటేరా ఇది? సరేనయ్యా, ఉండన్నా. అప్పుడు ఆ చెరువు బీడు భూమి అన్న మాకు రాసివు. బీడు భూమి దాన్ని పెట్టుకుని ఏం చేస్తావు? దళపతి ఫ్యాక్టరీ కడదాం, మన ఊరి పిల్లకాయలకి ఉద్యోగాలు ఇప్పిద్దాం, ఏమంటారా? ఊరి కోసమే కదమ్మా. అవునమ్మా ఊరి కోసమేగా, పని చూపిస్తావు సంపాదన చూపిస్తావు, ఉన్న చెరువు పూడ్చేసి నేలకాడికి పోతావు. మన తాతలకి మోతాతలకి చదువు సంధ్య లేకపోయినా చెట్లు నట్టారు, చెరువులు తవ్వారు, దారులేశారు, అవి పీకేసి పూడ్చేస్తానంటారెట్రా పెచ్చనా. చెరువుల్ని కుంటల్ని పూడ్చేసి ఇల్లు కట్టుకుంటూ పోతే వాన పడితే నీళ్ళు అడిగిపోతాయి, నీ నట్టింట్లోకే వస్తాయి. పోని 2 ఏళ్ల పాటు వర్షం పడలో కొంపలు ఒక్క సుక్క కూడా లేదు, నేలకాడికి పోతావు. పక్కూరికి పోయి ముస్తెత్తావా? మనిషి కట్టానికి కథ అట్టకూడదురా. ఇదిగో చెప్తానా అనుకోండి, డబ్బులిచ్చి నీళ్లు కొనుక్కునే ఊరు బాగుపడదు. దళపతే మన ఊరు ఎమ్మెల్యే నాయకుడు, తూకంగా మాట్లాడు. నాయకుడా?
ఎవడీడా? ఇట చూడు, ఓ తల్లి బిడ్డను కనడానికి 10 నెలలు పట్టుద్ది, ఒకరు డిగ్రీ అందుకోవడానికి 3 ఏళ్లు పట్టుద్ది, ఓ ఇంజనీరో డాక్టర్ అవడానికి 4-5 ఏళ్లు పట్టుద్ది. కానీ ఒక నాయకుడు ఉదయించడానికి 1 యుగమే పట్టుద్ది. ఒక తరానికి ఒక్కడే నాయకుడు. నాయకుడు అంటే ఆషామాషి కాదమ్మా, ఒక తరం పెట్టుకున్న పూర్తి నమ్మకం. ఆ నమ్మక పూసుకొని పోరా, లేదా అడ్రస్ లేకుండా పోతా. పూజారి తాంబూలం అందుకో. ఇదిగో తెస్తానా. కట్టేస్తారా? వచ్చే శుక్రవారం గుడి కట్టడానికి భూమి పూజ, మొదటి పిలుపు నీకే. నీ చుట్టాలని పక్కల్ని అందరినీ తోడుకురా. తినెందుకని పూజారి? ఏమ్మా వారం వర్జం పట్టింపులు ఉంటాయి కదా పూజారి. సరేమ్మా, వచ్చే శుక్రవారం లక్షణంగా ఉంది, ఆ రోజే పని మొదలెడదాం. మరి ఇంకేంటి, ప్రారంభోత్సవం ఏర్పాట్లు అదిరిపోవాలా? ఇక్కడ కొట్టే డబ్బు శబ్దం స్టేట్ స్టేట్ అంతా మోగిపోవాలా? నిద్రించి మాట్లాడేది సిటీ సెల్ ఒక్కతేనా? నువ్వు నాకు మాటను ముసలి దాన్ని ఆరేసి పారేసి చీరేసి ఉతికేస్తానంటే అది సిటీ సెల్ కాదురా, తెక్క సెలక. ఇప్పుడు చూడు, సంబంధమే లేకుండా ఒక సామి చెప్పింది. నాకు అన్ని పనులుంటే మైక్ లో చెప్పి పిలిపించి మామిడికాయ కొని పెట్టమంట. పిచ్చి పిల్లలా ఉంది. నీ వల్లే నేను మామిడికాయ తింటున్నాను, నువ్వే కొనివ్వు. ఏంటే మామిడికాయ? మా అమ్మని నేను పోటీలో గెలవడానికి నేను ఎప్పుడు రెడీ కదా. ఆడికి పోతున్నా, పిల్లలకి అన్నం పెట్టడానికి వెళ్తున్నాను, తర్వాత వచ్చి రుద్దుకుందాం. అయ్యో రాబోతున్నాడు ఇంకో జూనియర్ సింహం. బయటికి లాడుకునే టమాకాయలు పెరుస్తాం.
ఉండే తలపతి ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందే. చూడండి ఎవ్వరు దిగులు పడకండి, మన పిల్లలకి ఏమీ కాదు. రండి, డాక్టర్ గారు వచ్చారు, అందరినీ రమ్మంటున్నారు, తొందరగా రండి. డాక్టర్ ఏమైంది? సారీ, వాళ్ళ పేరేంటమ్మా? స్వర్ణ రాజయ్య డాక్టర్. స్వర్ణ రాజయ్యల్ని కాపాడలేకపోయాం. ఓ 10 నిమిషాలు ముందుగా తీసుకొచ్చుంటే తప్పకుండా కాపాడుకుంటాడు. గ్రామస్తులు చచ్చినా పర్వాలేదా? మీ ఆవేశంలో న్యాయం అంటే, కానీ దానికి సమాధానం కోపొచ్చినట్టు పందిళ్ళన్నీ తగలబడి ఇన్ని ప్రాణాలు పోయినాళ్ళు గురించి ఆడవడం మానేసి బతుకునేళ్ళని చూసి సంతోషపడతామయ్యా. అయ్యా, స్వర్ణకి ఎంత వయసు ఉంటుంది? ఓ 8 ఏళ్ళు ఉంటాయా? రాజయ్యకి ఓ 12 ఏళ్ళు ఉంటాయా? వాళ్ళు ఏం తప్పు చేశారు? ఈ ఊళ్ళో పుట్టడమే ఆ పిల్లలు చేసిన ఒకే తప్పు. ఓటు పెట్టలు మాత్రమే మనల్ని వెతుక్కుంటూ ఈ ఊళ్ళోకి వస్తాయి, ఇక ఏవి మనల్ని వెతుక్కుంటూ రావు. ఏం కావాలన్నా మనమే వెతుక్కుంటూ పోవాలి. వడికో, ఏరు దాటి 10 మైళ్ళ దూరం వెళ్ళాలి. ఊళ్ళో ఎక్కడ నిప్పంటుకున్నా నీళ్ళబండి రావటానికి అర్ధరోజు అవుతోంది. 1కి 2కి వెళ్లాలన్నా కూడా ఊరి నుంచి 6 మైళ్ళ దూరం వెళ్ళాలి. ఇది ఈ ఊరి పరిస్థితి. వాళ్ళ కావాల్సినవి వాళ్ళ దగ్గరికి వెతుకుంటూ వెళ్తాయి, మన కావాల్సినవి ఏవి మన దగ్గరికి రావు. ఎందుకంటే వాళ్ళు సిటీలో ఉన్నారు, మనం గ్రామంలో ఉన్నాం. మనం ఏడుకుంటే ఆదుకునే దేవుడు ఒక్కడే. ఎంటనే గుడి కట్టడం మొదలెడదాం. అవునయ్యా, ఇప్పుడు ఇక్కడ గుడి కట్టి ఏం సాధిస్తామన్నా? పోయిన బిడ్డలిద్దరూ తిరిగి వస్తారా మళ్ళీ? అతనల్లా ఆ డాక్టరు 10 నిమిషాల ముందు తీసుకొచ్చుంటే మీకు ప్రాణాలతో దక్కేవాళ్ళని. ఇక్కడ గుడి కట్టకూడదన్నా, ఆసుపత్రి కట్టాలి. గుడి కావాలంటే కట్టచ్చే ఆసుపత్రి చాలా పెద్ద విషయం. అది అది సర్కారు వాళ్ళే చేయలేకపోయారు, మనం ఎంత వాళ్ళు చెప్పు. మొత్తం ఆస్తి అమ్మేనా సరే ఈ ఊళ్ళో ఆసుపత్రి కడుతున్నాం. ఆసుపత్రి కట్టాలని మీరు గనక నిర్ణయించుకుంటే అది కార్యరూపం దాల్చడానికి నేను మా డీన్తో మాట్లాడతాను. వారు కూడా మీకు మళ్ళనే, ఊరికి మంచి జరుగుతుందంటే మొదటి వరుసలో ఉండే మనిషి. ఇక మన ఊళ్ళో రోగాలు రుష్టులతో ఒక్క ప్రాణం కూడా పోకూడదు. ఎందుకు వెనక్కి వెనక్కి పోతా? ఏదైనా గొడవ గట్ర అయితే చెప్పు, ముందరసలో ఉంటా. ఈ సభలు సన్మానాలు పోవర్తలు తెగర్తలు మన ఇంటికి అంటేసావు, అస్సలు సెట్ అవ్వ. వయసు I didn't quite expect to see such a massive structure in this tiny little village. Not bad. Not bad at all. They all look like group of gypsies. How did they manage to pull this up? Doctor, we may look poor, but we are rich enough to serve people. Sorry, Meeru. Aishwarya Vijay Bhargav. This is Vijay Bhargav, founder of the hospital. I'm so sorry, Mr. Vijay Bhargav. I didn't notice you. హాస్పిటల్ చూడగానే కొంచెం ఎక్సైట్ అయ్యా. పర్వాలేదండి. బై ద వే, ఐఎమ్ డానియల్ ఆరోగ్యరాజ్. తెలుసండి. నైస్ టు మీట్ యూ దళపతి. యువ దళపతి. సో మిస్సెస్ భార్గవ్, ఐ థింక్ యూ షుడ్ డూ ద హోనర్స్. అయ్యో, నేనెందుకు? రండి వెళ్ళేసి పిలుస్తున్నాను. మాట్లాడాలనే మేము కోరుకుంటున్నాం.
మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. ఏంటో తెలుసా? మొదటి 3 నెలలు మీ అందరికీ ఉచిత వైద్యం అందిస్తాం. వీలైనంత త్వరలో లండన్లో ఉన్న హాస్పిటల్స్తో టైఅప్ అయ్యి మీ అందరికీ శాశ్వతంగా ఉచిత వైద్యం అందించడమే నా కల, లక్ష్యం, గమ్యం. ఈ పొగడ్తలు, ప్రశంసలన్నీ నా కాదు, మీ యొక్క దళపతి నా కోసం. నాకు ఏం మాట్లాడాలో తెలవట్లేదు. అయినా నా మనసులో అణిచిపెట్టుకున్న విషయాన్ని మీ అందరికీ చెప్పేసి వెళ్తాను. ఓ మనిషికి తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి గుడ్డ, తాగడానికి నీళ్లు, ఇవి మాత్రం ఉంటే మనిషికి చాలని ఇన్నాళ్ళు అనుకునేవాడిని. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఒకటి ఉంది, అదే ప్రాణం. ప్రాణం ఉన్న మనిషికే కదా ఈ కూడు, గుడ్డ, నీళ్లు. ఇవాళ మన ఊళ్ళో గుడి ఉండాల్సిన చోట పెద్ద ఆసుపత్రి ఉంది, దేవుడు ఉండాల్సిన చోట మన డాక్టర్ అయి ఉన్నాడు. దేవుడు ఎప్పుడు తన కాడికి వచ్చేవాళ్ళు నలుప, ఎరుప, పొట్ట, పొడుగా, ఉన్నోడా లేనోడా అని తేడా చూపకుండా ఉంటాడో, అదేవిధంగా మన ఆసుపత్రిని నమ్మి వచ్చేటోళ్ళందరినీ వాళ్ళకాడ సిల్లిగా వాసించకుండా వాళ్ళకేం అవసరమో అది చెయ్యాలి. చేస్తారన్న నమ్మకం నాకుంది. కార్డియాలజిస్ట్ని అపాయింట్ చేయాలి సార్. పేషెంట్స్ కూడా మొదలుపెట్టారు. సో మిస్సెస్ భార్గవ్, మీ డెలివరీ మీ హాస్పిటల్లో. అవునవును. ఏం వయసు సార్? డాక్యుమెంట్ మ్యాటర్ చెప్తావా? దిస్ ఇస్ నాట్ రైట్ సార్. ఇట్స్ వెరీ సింపుల్ ఫార్మాలిటీ. అర్జున్, ఓకే. ఏంటి, ఏమంటున్నారు? తర్వాత మాట్లాడుకుందాం మనం. డాక్టర్ చెప్పండి డాక్టర్. దళపతి, మన హాస్పిటల్కి అవసరమైన ముఖ్యమైన ఫ్యూ ఎక్విప్మెంట్స్ లైక్ CS 3000, బ్లడ్ సెల్ సెపరేటర్, ఇంప్లాంటబుల్ కార్డియో డెఫ్రిబ్రేటర్, ఎలక్ట్రోకార్డియోగ్రామ్, ఇంకా కొన్ని స్కానర్స్, ఇవన్నీ లండన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి. ఇవి ఒక డాక్టర్ నేమ్లో ఉన్నప్పుడు మాత్రమే సబ్సిడీ ఇస్తారు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కొంచెం తక్కువ ధరకు వస్తాయి. మంచిదే కదా డాక్టర్, మీ పేరునే తీసుకోండి. అందులో ఒక చిన్న చిక్కు ఉంది. ఈ హాస్పిటల్ ఇప్పుడు ఊరు ప్రజల అభిష్టంతో మీ పేరున ఉంది. అదే డాక్టర్ పేరునుంటే అవి తీసుకోవడానికి వీలు పడుతుంది. అంతే కదా, నన్ను ఏం చేయమంటారో చెప్పండి. శేషాద్రి, ఈ డాక్యుమెంట్లో ఒక్క సంతకం మీరు పెట్టారంటే చాలు. ఇవ్వండి, పెట్టేస్తాను. నాకు ఒకే ఒక ప్రమాణం చేయండి, ఇక ముందు ఈ ఊళ్ళో ఒక్క ప్రాణం కూడా అనారోగ్యంతో పోకూడదు. భార్గవ్, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. మరి ఇంకేంటి? చుట్టుపక్కల అన్ని ఊళ్ళలోకే మన ఆసుపత్రికి మంచి పేరన్నా. దుర్కి, గురజాల, రెంటచింతల ఊరుల్లో ఈడకొచ్చి చూపించిపోతానన్నా. అదిగాక మన పెద్ద డాక్టర్ ఉన్నాడే, మంచి హస్తవసన పేరు సంపాదించాడను. నిజంగానా? నీ వల్లే అన్నా. పట్టపగలు నట్టింట్లో కూలింగ్ గ్లాస్ పెట్టుకుని మన ఆసుపత్రిలోనే కళ్ళాపరేషన్ చేసింది. నీకు పుట్టబోయే బిడ్డలందరినీ నా కళ్ళారా చూసే వరకు నా సోపు తీమోక స్వామి అంటూ ఈరభద్రుని ఏడుకొని రోజే లేదు. నేను కొలిసే దేవుడు నీ రూపంలో వచ్చి నాకు కంటి చూపునిచ్చాడు. నువ్వు దేవుడు అయ్యా. అది ఇది అని పొగిడి నన్ను ఎత్తేసి ఏడిపిస్తున్నావు. వద్దు, నిబ్బరంగా కూలింగ్ గ్లాస్ పెట్టుకుని జయప్రద లెవెల్లో కూసినవే. మీ సర్వీస్ ఆసుపత్రికి తీసుకుపోయిన డబ్బు ఎక్కువగా అడిగారయ్యా. చెల్లికమ్మ కూడా తీసుకోకుండా ఈడ నా అయ్యని నాకు ప్రాణాలతో అప్పగించారయ్యా. ఏంటమ్మా ఇది? మీ నాయనగారి ప్రాణాలు కాపాడింది దేవుళ్ళు లాంటి ఈ డాక్టర్లు. మీ దండాలు ఆయనకు పెట్టండి. ఏంటి ఆనందంలో తేలిపోతున్నట్టున్నా? అవునే, మనం ఎవరికైనా మంచి చేసినప్పుడు ఆనందం ఉంటుంది చూడు. ఇంతటితో ఆకూడదు. దీని మళ్ళీనే ఆసుపత్రులు ఇంకా ఎన్నో కడదాం. కాదు కాదు, ఇండియా మొత్తం కట్టేద్దాం. ఆసుపత్రి కట్టచ్చు, కానీ మన డానియల్ సామి లాంటి మంచి డాక్టర్లు దొరకాలిగా మరి.
ఏంటి టప్పిమని ఇంతమాట అన్నావు? మన భార్గవ్ని డాక్టర్ చదువు చదివిద్దాం. ఇదిగో లోపల ఉండి నన్ను లెఫ్ట్ రైట్ అంటూ తంతున్నాడే, వీడిని డాక్టర్ని చేద్దాం. ఓహో సూపర్. తర్వాత 18 మందిని కూడా డాక్టర్లను చేసి ఇండియా మొత్తం ఉచిత వైద్య సేవలు అందిద్దాం. కొత్త పథకం అవుతుంది, మా అమ్మని పోటీలో గెలిచినట్టు అవుతుంది. లెక్క తంతందే. ఎక్కడ? ఇండియాలో మొత్తం 22 రాష్ట్రాలు ఉన్నాయి కదా, రాష్ట్రానికి ఒకటి అనుకున్నా కూడా 2 తగ్గుతున్నాయా? 2 కదా. మనం ప్రయత్నిద్దాం దళపతి. అసు అసు దళపతి. Excuse me, sir. Vijay Bhargav wife delivery kit mit air. Very good. She's perfectly all right. Inko ara gantlo normal delivery avutundi. This is her report. Good. Dr. Arjun, tell them it's going to be a cesarean. Enduku Dr. cesarean? Anta normal gane undiga. Na mohan chusi em anukuntunnao? Jesus Christ, Mother Teresa, Nightingale. Medicine is not a service. It's going to be the biggest business of this world. Normal delivery ante em avutundi? Ivvala prasavam, repu discharge. Vallu santoshanga kadupu cheskoni aanandanga ikkadiki vastaru. Manam 50 rupayalu teeskoni vallaki mantrasana pani chesthe pillalato happy ga. Adhe cesarean aithe vallu 10 rojulu mana hospital lone undali. Fees plus room charge. 30 ela tarvata ee lokam ela undabothundo cheppana. 5 rupayalu teeskoni vaidyam chese doctor ni ee lokam pasalini vadu untundi. 5000 rupayalu anyayam gadige vanni ఎక్స్పోర్ట్ అంటూ టోకన్ తీసుకుని క్యూలో నిల్చుంటుంది. కళ్ళు కాళ్ళు నోరు ముక్కు పళ్ళు ఎముకలు ఇలా ఒంట్లో ఉన్న ఒక్కో పార్టీకి హాస్పిటల్స్ తయారవుతాయి. ఒక్కో హాస్పిటల్లో జనం నిండిపోతారు. రోగాలు రోగిస్తులే. ఈ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఇట్ విల్ ఇంక్రీజ్ ఇంక్రీజ్. ఈ బతుకే నిజమైన బతుకని నలుగురు చెప్పుకుంటారు. ఇలా బతకడం వల్లే జీవితం రోగాలమయమైందని నిదానంగా తెలుసుకుంటారు. డాక్టర్ బయట వాళ్ళకి మీరు అన్నది ఓకే. వై విజయ్ భార్గవ్? రిస్క్ కదా. ఫోల్ దళపతియే దీనికి సరైన వ్యక్తి. ఇప్పుడు దళపతి భార్య కేసు చేరినంటే ఊళ్ళో అందరూ అదే ఫాలో అవుతారు. ఈ విషయాలన్నీ పెద్దవాళ్ళ ద్వారానే అలవాటు చేయాలి. దళపతితో నేను మాట్లాడతాను. యు గో అండ్ హ్యాండిల్. నో, షీ స్మార్ట్, షీ విల్ స్మెల్ ఇట్. రిపోర్ట్ మార్చే. ఉంబలికల్ కార్డ్ కొలాప్స్ అని చెప్పు. ఓకే, దాట్స్ ఇట్. ఎనస్థెటిస్ లేట్ డాక్టర్. ఓ యా, వై కాంట్ యు ట్రై ఇట్? అయ్యో డాక్టర్, ఇంతవరకు ఆ పని చేయలేదు. ఆవిడతోనే మొదలెట్టు. అర్జున్, ఇప్పుడు సిసేరియన్ అంటే నువ్వు షాక్ అవుతున్నావు కదా. మార్క్ మై వర్డ్స్, ఇంకో 30 ఏళ్ల తర్వాత నార్మల్ డెలివరీ అంటే అందరూ షాక్ అవుతారు. సిసేరియన్ సిద్ధం చేయి. లేదు, నా మొదటి డెలివరీ అప్పుడు కూడా నొప్పి ఇలాగే వచ్చింది. తెలుసు మిస్సెస్ భార్గవ్, కానీ ఈ డెలివరీలో కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఉంబలికల్ కార్డ్ కొలాప్స్. సారీ సారీ. బొడ్డు పేగు బిడ్డ మెడ చుట్టూ ఫుల్గా చుట్టుకునుంది. అంటే అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ వెన్ ద మదర్ పుషెస్ ద చైల్డ్, బొడ్డు పేగు బిడ్డ మెడ చుట్టూ బిగుసుకుంటుంది. దళపతి, సి మనకి వేరే ఆప్షన్ లేదు. సిజేరియా డాక్టర్, డాక్టర్ నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? ఏం లేదు, ఇందులో ఒక సంతకం పెడితే చాలు. కొంచెంసేపు ఆగుతామండి. డాక్టర్ అర్జున్, ఏం చేస్తున్నా ముందు ఏం చేయబోతున్నామో పేషెంట్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి భయపెట్టకుండా మనం చేయాలి. దే హ్యావ్ ఆల్ ద రైట్స్ టు. ఇలా చూడండి, ఇది మీ బిడ్డ యొక్క పొజిషన్. ఇక్కడ చూడండి, బిడ్డ మెడ ఫుల్గా బొడ్డు పేగు చుట్టుకుంది. సో నార్మల్ డెలివరీకి ఛాన్సే లేదు. చెప్పారా? దళపతికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వారు యాక్సెప్ట్ చేసి సంతకం కూడా పెట్టారు. సి, ఇప్పుడు మీరే చెప్పాలి. డాక్టర్ అర్జున్, అన్నా అక్కడ లోపలికి తీసుకెళ్లారన్నా. తాగడానికి మంచినీళ్లు, బాబుకి మార్చడానికి బట్టలు ఇందులో ఉన్నాయన్నా. నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తానన్నా. వస్తానా నాన్నా? అమ్మ ఎప్పుడు వస్తుంది? వస్తుందిరా. తమ్ముడు బాబు ఎప్పుడు వస్తాడు? వాడు కూడా, వాడు కూడా. అంతవరకు నువ్వు మంచి పిల్లల్లా బుద్ధిగా ఉండాలి. ఇప్పుడు నాకు ఒక కథ చెప్పు. నాకేం కథ తెలుసురా? ఏను కదా. నా కథ చెప్పనా? సూపర్.
ఐస్ ఉంది, ఐస్ తనొక దేవతబ్బా. మన ఇంట్లో ఉంది ఓ బియ్యపు కొట్టు క్యాలెండర్, అందులో లక్ష్మీదేవి ఫోటో ఉంది చూసావుగా, అదే తను. తన తోలుంది చూడు, మెరిసిపోతి. పొట్ట కోసిన అక్షరం ముక్క రానోడు గురించి నువ్వు ఎప్పుడైనా విన్నావా? అన్నే నేను. ఒకరోజు భయంకరమైన వాన, ఆ వానలో తడుస్తున్నానని పక్కనే ఉన్న కాలేజీలోకి వెళ్ళాను. ఆ రోజేరా తనని చూసింది. మన సేవలో ఐస్ వాన పడ్డం అదే మొదటిసారి చూడ్డాం. కళ్ళల్లో నవ్వు నింపుకొని వానలో తరిసి తనతో పాటు చదువుకునే వాళ్ళతో ఆడుకుంటూ నేను అప్పుడు అనుకున్నానరా, చేసుకుంటే తన్నే చేసుకోవాలి, లేదంటే జీవితం అంతా ఆంజనేయ సభలో ఉండాలి అని. వదలలేదే, బండి మీద జమ్మున చుట్టూ తిరిగి తిరిగి పట్టేశా. ఇలా మాట మాట కలిపి ఊసలాడుకుని ఏవో సినిమా కథలు చెప్పి మీ అమ్మ నొప్పించి లైన్లో పెట్టేశా. సింగ్ ఆ లైన్ కట్ చేసి పారేశాడు. అదే రాని పంజాబ్ తాత బేవకూఫ్, మీ అమ్మను పంజాబ్ ఎత్తకపోయాడు. మనం ఊరుకుంటావా? పంజాబ్ పోయి మీ అమ్మని నేను ఎత్తకొచ్చా? పోగ పోగ మెల్లమెల్లగా కొంచెం మనసు మార్చుకున్నారు. నువ్వు పుట్టావు. రే భార్గవ, నువ్వెట్ట పుట్టావు చెప్పనా? పంజాబ్లో ఎట్టాంటి వసతి లేని గ్రామంలో నడి ఎండలో నాలుగైపులా బట్టలు చుట్టి ఎవరో నలుగురు ఊరు పేరు తెలియని ఆడాళ్ళు ప్రసవం పోస్తే నువ్వు పుట్టావు. నీ తమ్ముడు చూసావా? ఆడ అయ్యకటిన ఆసుపత్రిలో జమ్మని పుడుతున్నాడు. పెద్ద పెద్ద డాక్టర్లు ప్రసవం పోస్తుంటే రాజకుమారుడిలా పుట్టబోతున్నాడు. డాక్టర్, డాక్టర్, బిడ్డ చనిపోయింది డాక్టర్. The baby is turning blue. Anesthesia ye level ki ichara? BP check chesara? Ledhu doctor. Idi kuda mari tammudu appudu vastadu antavu? Vastadra? Vastadu. Subconsciously she is hearing everything. Oka half an hour observation unchandi. Edi negative ga jarakapothe జస్ట్ వెళ్తాం, బిడ్డ చచ్చి పుట్టిందని. ఏ కాంప్లికేషన్ వల్ల డాక్టర్? హైపర్ టెన్సీ ఇంట్రాక్రానియల్ బ్లీడ్. ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది కదా. తప్పితిని క్లియర్ చేయండి. మై గాడ్, వేర్ ఇస్ కాసి? వేర్ ఇస్ కాసి? వేర్ ఇస్ కాసి? కాసి వచ్చేదాకా ఎవరు బయటకు వెళ్ళకండి. పొరపాటు. చెప్పు డాక్టర్. ఇక్కడ మొత్తం తప్పే గణపతి, మనల్ని మోసం చేశారు. ఈ ఆసుపత్రిలో పోయి ఆఖరి ప్రాణం నా ప్రాణమే కావాలి. ఐసు
నాకేం తెలియదు దళపతి, అంతా డానియల్ వల్లే. డానియలే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? చుట్టుపక్కల అన్ని ఊళ్ళలోకే వనాసుపత్రికి మంచి పేరన్న. ఇక ముందు ఈ ఊళ్ళో ఒక్క ప్రాణం కూడా అనారోగ్యంతో పోకూడదు భార్గవ్. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. మన ఆస్తి మొత్తం అమ్మేనా సరే ఈ ఊళ్ళో ఆసుపత్రి కడుతున్నాం. భార్గవ్, 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 దళపతి,
తప్పు దళపతి, మాట మారకూడదు. వర్డ్ ఇస్ అ వర్డ్. గుడ్ అని చెప్పి హాస్పిటల్ని పగలగొడుతున్నావు, దేవుడని చెప్పి నన్ను కొట్టడానికి వస్తున్నావు. తప్పు కదా దళపతి? నువ్వంటే నాకు మహా ఇష్టం. ఎందుకో తెలుసా, నువ్వు నాకు మళ్ళీనే. వియర్ డ్రీమర్స్. నువ్వు కన్న కలే నేను కన్నాను. కడదాం హాస్పిటల్, కడదాం ఊరు, రా కడదాం. నువ్వు కట్టాలనుకున్నది నీ సంతోషానికి, నేను కట్టాలనుకున్నది నా సంతోషానికి. నీది సర్వీస్, నాది బిజినెస్. దాట్స్ ఇట్. లెట్ మీ బ్రేక్ ద సస్పెన్స్. ఈ హాస్పిటల్ కట్టింది నువ్వు అనుకుంటున్నావు కదా, నేను ఇక్కడ హాస్పిటల్ కట్టడానికి ఈ ఊరి ఎమ్మెల్యే ద్వారా ట్రై చేశాను. నువ్వు అడ్డుపడి ఆపేశావు. గుడి కట్టడానికి భూమి పూజ కూడా చేశావు. అనవసరంగా ఇద్దరు బిడ్డల్ని బలి ఇచ్చావు. It was sponsored by me. గుడి కట్టడం ఆపేస్తావు, ఈ స్థలాన్ని తీసుకుందాం అనుకున్నాను, కానీ నువ్వే హాస్పిటల్ కట్టి నువ్వే నా చేతికి అందించావు. యు మేడ్ మై జాబ్ సింపుల్. భార్గవ్, జెన్యున్ గా చెప్తున్నాను, నిన్ను గాని నీ వైఫ్ను గాని నీ పిల్లల్ని గాని చంపడం నా ఉద్దేశం కాదు. నార్మల్ డెలివరీ చేయాల్సిన చోట సిజేరియన్కి ప్రయత్నించాను. మెసపై ఇట్స్ ఎ మెడికల్ ట్రయల్. ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. కోపడు కుమార్గో. పైన ఐసూని మీట్ అయితే నేను సారీ అడిగానని చెప్పు. టెల్ నథింగ్ పర్సనల్, జస్ట్ బిజినెస్. నిజాన్ని సమాధి చేయాలనుకుంటున్నా, అది ఎవ్వడి వల్ల కాదు. నిజం ఒకటికి రెండుగా నీ కళ్ళ ముందుకు వస్తుంది. ఇంట్రెస్టింగ్ రైట్ అని మా చేతులు ఎప్పుడూ కిందే ఉంటాయి అనుకోకు. ఒకరోజు ఏదో ఒకరోజు ఆకాశాన్ని అందుకుంటాయి. సంవత్సరాలకు ముందు మాచర్లలో మ్యాజిక్ షో చేశాను. పూర్తి చేసుకు వెళ్తుండగా ఒకడు పసిగుడ్డుతో స్పృహ లేకుండా ఉన్నాడు. ఇద్దరు బిడ్డల్ని దత్తత చేసుకున్నాను, ఒకడు కృష్ణారావు, ఇంకొకడు విజయ్. బిడ్డల్లా సాకాను, శిష్యుడయ్యాడు, గురువుకే గురువయ్యాడు. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకు అయ్యగారు దళపతి విజయ్ భాస్కర్ గారే గుర్తొస్తున్నారు. నీలో వారి సహనాన్ని, విజయలో వారి కోపాన్ని చూస్తున్నప్పుడు నాకు అయ్యగారి ముఖం కళ్ళ ముందే కనిపిస్తున్నట్టుంది. ఆనందం కోసమే మీ కళ్ళ ముందు ఇలా పడున్నాను. దక్కాలి, పాపం ఏదైనా నాకే చెందాలని నీకు దూరంగా ఉండిపోయాను. విజయ్, పోలీసులమ్మా. రండి సార్, రండి, అడుగు. అతనే విజయ్. మీరు వాణ్ణి ఎప్పటికీ పట్టుకోలేరు సార్. ఈయన గారి కళ్ళు కనపడం అనుకుంటాను సార్. మణికంట, అది కూడా నీకు ఇప్పుడే తెలిసిందా? కంగ్రాచులేషన్స్ సార్. విజయ్ని అరెస్ట్ చేశారు, సెంట్రల్ జైల్లో పెట్టారు సార్. ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. గుడ్ గుడ్. శేష, విజయ్ నేను చూసుకుంటాను, ఆ భాగంలో చూసాను. భార్గవ్, ఈ సంవత్సరం కూడా అంకులే మెడికల్ కౌన్సిల్ హెడ్. నీకు సపోర్ట్గా ఆ హెల్త్ మినిస్టర్ ఉన్నాడని తెలుసు. ఈ విత్డ్రాల్ లెటర్లో సంతకం చేయి. మేక్ ఇట్ సింపుల్ మ్యాన్.
అనో ఏందన్న నువ్వు అనేదే, ఎందుకు మమ్మల్ని తోడుకొచ్చిందే? ఓ 5 నిమిషాలు టైం ఇయ్యే, సంతకం ఎడతాడా లేదో చూద్దాం. ఎట్లేదనుకో సీ కట్ చేసి నీ వెనకమాల వచ్చేస్తాం. ఇంకో 2 నిమిషాలు విజయ్ని మ్యాజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్తారు సార్. డిసి వెంకటేశ్వర వస్తారు సార్. కొంచెం త్వరగా వెళ్ళి మాట్లాడరండి సార్. ఆశలే సార్. కోర్టుకు తీసుకుని రెడీ చేసావా? రే విజయ్, 30 సంవత్సరాలకు ముందు ఇదే మొహంతో ఒకడు నా ముందుకొచ్చి నుంచున్నాడు. నా కళ్ళలు చెరిపేస్తానని వాడన్న 8 గంటల్లో నా చేతులు ఆకాశాన్ని అందుకుంటాయి. వాడెక్కడ చచ్చిపోయాడో కూడా తెలియకుండా చేశాను. తిరిగి మళ్ళీ అదే మొహంతో. దాని బంగారం, ఒక మంచి పని చేస్తే ఒక మంచే తిరిగి వస్తుంది. అదే ఒక చెడ్డ పని చేసావు అనుకో, రెండుగా తిరిగి వస్తుంది. విజయ్, భార్గవ్ భార్గవ్ విజయ్ విజయ్ పోలీసులమ్మా. ఇప్పుడు శేష క్లినిక్ లో. ఓ, గుర్ర విలన్ అక్కడికి పోయాడా? ఏంటమ్మా నువ్వు చిన్నపిల్లాన్ని ఒంటరిగా పంపావు? ముందు ఫోన్ కొట్టు, ఫోన్ కొట్టు. నేనన్నా 5 నిమిషాలు పంచ్ డైలాగులు మాట్లాడాక యాక్షన్లోకి దిగుతాను. ఆడు పంచ్ కొట్టాక పంచ్ డైలాగ్ మాట్లాడతాడు. చెప్పండి అంకుల్. శేష, ఎక్కడున్నా? భార్గవ్ క్లినిక్ లో సంతకం పెట్టిస్తున్నాను. అక్కడ ఉన్నది విజయ్ కాదరా? భార్గవ్ పిచ్చాడా? టెన్షన్ లో వాక్కు కరెక్ట్ గా చెప్పు. అక్కడ ఉన్నది భార్గవ్ కాదరా? విజయ్. డార్లింగ్ అంకుల్ ఫోన్ స్పీకర్ లో పెట్టు. డాడీ డార్లింగ్. నువ్వు ఫోన్ స్పీకర్ లో పెట్టాలి. రే విజయ్, పెడతావా? మీ అల్లుడు నేసేనా? వెయిట్, ఒక్కరు మా అన్నగారు ఉన్నారా? వాట్స్ అప్ బ్రో? బ్రో, ఈ తారని అమ్మని ఏదో కట్ చేస్తామని బెదిరించారు. ఏంటది? ఏంటమ్మా అదేగా కదా? మనకి పిల్ల చేస్తలేం తెలుసు, కత్తి తప్ప. ఎక్కడైతే టక్కును కోసేయడమే, తొందరగా వచ్చి కొట్టమని చెప్పు. ఎక్కడ ఉందిరా అదే? కోసి పరేం లే, షో ఇట్. అదేనా కరెక్ట్? నొప్పుకుందా, నొప్పుకుందా, నొప్పుకుందా? నీ ప్రియమైన ప్రాణం ఇప్పుడు నా చేతుల్లో ఉంది. రావోయే సందమ. విజయ్ విజయ్, వాడు ఏం చేయకో, నేను వస్తున్నాను. వెళ్ళవయ్యా, ఎక్కడికైనా వెళ్ళవయ్యా, వెళ్ళవయ్యా. ఎక్కడికి పోవాలో నాకు తెలుసా? శేష, విజయ్, ఏయ్ విజయ్, వేర్ ఆర్ యు? Thank you.
ఇంకో 10-15 నిమిషాలు వెళ్తాం సార్. ఏట్రా విజయ్, భార్గవ్ భార్గవ్ విజయ్, కలిపి ఇతని వేసేయాలనుకున్నా చచ్చాడు. డాక్టర్ భార్గవ్, నీ మ్యాజిక్ తమ్ముడిని నువ్వు కాపాడాలి. మీ ఇద్దరిని కలిపి నేనేసేయాలి. కాపాడు. చచ్చి బతకడం నాకేం కొత్త కాదులే బ్రో. బాలే కాసే ఈడొక్కడు, నేను చూసుకుంటాను. నువ్వు ఫైట్ డాక్టర్ ఫైట్ చేయడానికి ఎవరు చెప్పాడ్రా? ఇప్పుడు చూడు సీన్. నిజం ఒకటికి రెండుగా నీ కళ్ళ ముందుకు వస్తుంది. నేను చూస్తున్నా, నీ ఇలాంటి వాడిని నేను చంపను. నిన్ను చంపడానికి నువ్వే ఈ లోకంలో ఒక్కొక్కరిని తీసుకొచ్చావు చూడు. వాడి చేతిలోనే నీ చావు. ఇందా 5 రూపాయలు, నువ్వు ప్రాణాలతో ఉంటే ఇది తీసుకుని నా క్లినిక్ రా, నేనే నిన్ను కాపాడతాను. రే తమ్ముడు, నీ పని కానీ, నీ పని కానీ. లెట్స్ స్టాప్. నో, లోపల నువ్వు మాట్లాడుకోవడానికి కారణం ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం. మాట్లాడు. లోపల ఎందరో సాక్షుల ముందు నుంచున్నాను, ఇప్పుడు మీ మనసాక్షి ముందు నుంచున్నాను. నేను చేసింది తప్పో ఒప్పో మీరే చెప్పాలి. ఇంతమందిని చంపే హక్కు మీకు ఎవరిచ్చారు? మనిషి కళ్ళు మూసుకొని నమ్మేది ఇద్దరిని మాత్రమే, ఒకడు దేవుడు ఇంకొకడు డాక్టర్. దేవుడికేమో మనం జుట్టే ఇస్తున్నాం, కానీ డాక్టర్కి ప్రాణం ఇస్తున్నాం. ఆ డాక్టర్ తప్పు చేయకూడదు. తప్పు చేసేవాడు డాక్టర్ అయి ఉండకూడదు. అన్ని రంగాల్లోనూ తప్పులు జరుగుతున్నాయి, కానీ వైద్య రంగంలో జరుగుతున్న దాని పేరు తప్పు కాదు, నమ్మక ద్రోహం. ఆ ద్రోహానికి క్షమాపణే లేదు. సార్, మెడికల్ సిస్టమ్ బిజినెస్గా మారిందంటే తప్పు ఎవరిదంటారు? గవర్నమెంట్ హాస్పిటల్ సవ్యంగా సేవలు అందించకపోవడానికి కారణం ఎవరో వాళ్లే నిజమైన నేరస్తులు.
గవర్నమెంట్ హాస్పిటల్లో ఆక్సిజన్ సిలిండర్ లేదు. ఎందుకని లేదురా అని అడిగితే 2 సంవత్సరాలుగా సప్లై చేస్తున్న వాడికి డబ్బులు బాకీ అంట. అది మ్యాటర్. ఇంకో గవర్నమెంట్ హాస్పిటల్లో డయాలసిస్ చేస్తున్నప్పుడు కరెంటు కట్ అయింది, 4 చచ్చిపోయారు. కేవలం అక్కడ ఒక పవర్ బ్యాకప్ కూడా లేదు. ఇంక్యుబేటర్లో ఉంచిన ఓ బిడ్డ పందికొక్కు కొరకడం వల్ల చనిపోయింది మన దేశంలోనే. జనం రోగాల పేరుకు భయపడడం కన్నా గవర్నమెంట్ హాస్పిటల్ పేరంటే భయపడుతున్నారు. ఆ భయమే ప్రైవేట్ హాస్పిటల్స్ ఇన్వెస్ట్మెంట్. సార్, హత్యలు చేయడం న్యాయబద్ధం అంటారా? నేను చేసింది హత్య కాదు, ఎవడన్నాడు? చదలు పట్టిన మన వైద్య రంగానికి క్లీనింగ్ ప్రాసెస్. పూర్ణ అనే ఓ చిన్నపిల్లని డబ్బు కోసం చంపేశారు. అలాంటి మరణాలు ఇంకా ఎన్నో ఉన్నాయి, బయటికి తెలియకుండా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ప్రజలకి ప్రభుత్వ ఆసుపత్రుల్లో హక్కుగా దక్కాల్సిన వైద్యం అందక కళ్ళ ముందే అయిన వాడిని పోగొట్టుకుని కన్నీరు మున్నీరు అవుతున్న సామాన్య ప్రజా నీకు అనుభవిస్తున్న సార్, ఇప్పుడు చెప్పండి, న్యాయమా అన్యాయమా? న్యాయమే సార్. సార్, అసలు ఏం కావాలి సార్ మీకు? ఉచిత వైద్యం. వ్యాపారానికి అనేక దారులున్నాయి, కానీ వైద్యంతో వ్యాపారం చేయకూడదు. ఈ రంగంలో ఉన్న చివరి వ్యాపారిని సైతం తరిమి కొట్టేంత వరకు నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. మీ అమ్మ నన్నల్ని మెడికల్ ఎర్రర్ కారణంగా చెప్పారు, అందుకే మీరు ఇలా చేస్తున్నారు. ఇది మీ పర్సనల్ రివెంజ్ అనుకోవచ్చా? నథింగ్ పర్సనల్, జస్ట్ సర్వీస్. అన్నోయ్, ఎన్నాళ్ళు పురుగులు పడిన అన్నం తినేదే, నీ మ్యాజిక్ తో హైదరాబాద్ బిర్యానీగా మార్చేయచ్చుగా. చనిపోయిన తన భార్య మృతదేహాన్ని 10 కిలోమీటర్లు చోటు చేసుకుంది. అన్నో, ఆడి పెళ్ళం సచ్చినందుకు ఏడతాడా, లేక పెళ్ళం సేవం తగలేటాన్ని డబ్బులు లేవని ఏడతాడా? గొప్ప సంకటం అన్నా. అసలు ఈ సర్కారు వాళ్ళు ఏం చేస్తున్నట్టన్నా? తిండి తినే మూడే పోయింది. అన్నో, నువ్వు గాని ఎలుపులుంటే ఈ పాటికి ఒరిసాకు పరుగు పెట్టేవాడు కదా.